నమస్కారం బాబు. మేస్త్రీ, పని బాగా జరుగుతుందా? బాగానే జరుగుతుందండి. ఏంటి బాబు, అమ్మాయి గారిని తీసుకొచ్చారు, ఏంటి విశేషం? ఈవేళ అమ్మాయి పుట్టినరోజు, మన వర్కర్స్ అందరికి పంచాలని స్వీట్స్ తీసుకొచ్చిందయ్యా. అలాగే బాబు. ఏ వెంకటరావు, మీ అమ్మాయా? అవునండి, నా పేరు లలిత. ఈ రోజు నా పుట్టినరోజు, నాకు బాగా చదువు రావాలని ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఆశ్చర్యంగా ఉంది, మీ లలిత మా కవిత ఒకే రోజు పుట్టారా? బహుశా వీళ్ళిద్దరూ కూడ పడుకుని పుట్టి ఉంటారు. అమ్మా కవిత, లలితకి స్వీట్ పెట్టు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. పాపం, అసలే తల్లి లేని పిల్ల, ఇప్పుడు తండ్రి కూడా పోయాడు, చిన్న ఎవరు చూస్తాడో ఏమో. చూడో చూడో, మీరంతగా చెప్పాలా? మన బిడ్డని కాపాడిన దేవుడు ఆ వెంకట్రావు. ఆ దేవుడు కూతుర్ని మనం ఉండగా అనాథగా వదిలేస్తావా? కవితతో పాటు లలిత కూడా మన బిడ్డే. వాళ్ళిద్దరూ మన ఇంటికి రెండు దీపాలు. కవితను లలితను సమానంగా చూసుకునే గొప్ప హృదయం నీకుందని నాకు తెలుసు పార్వతి. అలా చూడు. చూసారా మీ కూతుర్ని? అప్పుడే తన కూల్డ్రింక్ లో సగం వాటి లలితకిచ్చి తన సొంతం చేసుకుంది. గుడ్ మార్నింగ్. మేము స్కూల్ బయలుదేరుతున్నాం. గుడ్. చూడండమ్మా కవిత, లలిత చదువులో గాని గేమ్స్ లో గాని మీ ఇద్దరు ఇప్పుడు ఫస్ట్ లోనే రావాలి. ఆల్ ది బెస్ట్. ఏమిటమ్మా, జట్టు రాకెట్ల బయలుదేరారు ఇద్దరును? ఈ రోజు మా కాలేజ్ స్పోర్ట్స్ డే డాడీ. బెస్ట్ ఆఫ్ లక్ చెప్ పంపించండి. ఆల్ గేమ్స్ లో గెలిచేస్తాం, విజయోత్సాహంతో ఊపిస్తాం, ప్రైజ్ లన్నీ ఊదేస్తాం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఝాన్సీ లక్ష్మి, రుద్రం దేవి స్పోర్ట్స్ డేస్ లో గేమ్స్ లో బయలుదేరినట్టు ఉందమ్మా. ఆ చూడమ్మా కవిత. అబ్బా, నా పేరు లలిత డాడీ. నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటానమ్మా. కన్ఫ్యూజ్ అవుతాననుకున్నాను, అయిపోయాను. అవునండి, వీళ్ళిద్దరు పేర్లు లలితారాణి, కవితారాణి అని పెట్టడం వల్లే కన్ఫ్యూజన్ అంతా. కరెక్ట్. ఇక నుంచి నిన్ను లలిత, నిన్ను రాణి అని పిలిస్తే ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, ఓకే. ఆ పని చేయండి. మీ కన్ఫ్యూజన్ తోటి మా పేర్లు మేమే మర్చిపోతున్నాం. మమ్మీ, 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 ఆకలేస్తున్నా మమ్మీ. ఏంటి ట్యూషన్ నుంచి ఇంత లేట్ గా వస్తున్నారు? సరే, వాళ్ళు పుట్టడమే చాలా లేట్ గా పుట్టారు, అందుకే వాళ్ళు అన్నింటిలో లేట్. సరే, పిల్లలు ఎదురు వచ్చారు, మంచి శకునం బయలుదేరండి. శుభం. Thank you.
చూసారా డాడీ, ఇది షటిల్ కాక్ లో రాణి సంపాదించిన ప్రైజ్. ఇది లాంగ్ జంప్ లో లలిత సాధించిన ప్రైజ్. ఇది టేబుల్ టెన్నిస్ లో రాణి కొట్టేసిన ప్రైజ్. ఇది డిస్క్ త్రో లో లలిత పట్టేసిన ప్రైజ్. వెరీ గుడ్. మరి ఈ కప్పు? రన్నింగ్ రేస్ లో రాణి సాధించిన కప్పు డాడీ. లేదు డాడీ, ఈ కప్పు కూడా లలితకే వచ్చింది. అబద్ధం డాడీ, రన్నింగ్ రేస్ లో నన్ను గెలిపించాలని కావాలని తనకి ఇదపడిపోయింది. కావాలని నేనేం పడలేదు. అబ్బా సైలెన్స్ అమ్మా, ఒక కప్పు కోసమే నీది అంటే నీదేని వరల్డ్ వార్ డిక్లేర్ చేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో కాబోయే మొగుడు కోసం కూడా ఈ సిగపొట్లు పట్టరు కదా. షూర్, డెఫినెట్లీ. అయితే ఒకే ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు చూసి పెళ్లి చేసేయండి డాడీ. దట్స్ ఆల్ ఫినిష్. మన బుర్రలకి తట్టని పరిష్కారం ఆ బుజ్జి వెదవి దట్టింది. ఏమంటావు ఐరావతం? కర్మ. అది మన వంట మనిషి పేరండి. కాదు, టూ మచ్. అసలు ఈ పేర్లతోనే నా లైఫ్ సగం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అమ్మా మొదలెట్టావు ఆ కచేరీ? నీకు బాగా నిద్ర పట్టాలని. కవిత, నీ పేరుతో కాలక్షేపం కోసం నేను రాసే కవితలు ఇంతకాలం నీకు తెలియకుండా ఎందుకు ఉంచానో తెలుసా? నా కవితలన్నీ పూర్తి కాగానే ఓ పుస్తకంగా అచ్చువేయించి నీకు కానుకగా ఇవ్వాలని, నిన్ను థ్రిల్ చేయాలని అనుకుంటున్నానే. కవిత గారికి, మీరీ మధ్య రాసిన వెన్నెల అనే గేయాన్ని భారతిలో చదివాను. ఇంతకుముందు కవితల కంటే అదెంతో మధురంగా మనసుని కదిలించింది. మీరెవరో ఎలా ఉంటారో తెలియకపోయినా మీ కవితల ద్వారా మీ రూపాన్ని ఊహించుకోగలను. ఇట్లు మీ అభిమాని రాజా. రాజా ఎలా ఉంటాడో, ఇప్పుడెక్కడున్నాడో. గావుకే కాదు బిళహరి, బ్రహ్మాండమైన కళ వచ్చింది. కళ కల్లో నేను బిర్యానీ తిన్నట్టే ఏమైనా కనిపించిందా? ఈ బ్రహ్మాండమైన బిల్డింగ్ లో, బ్రహ్మాండమైన రేకుల షెడ్ లో బ్రహ్మాండంగా అద్దుకుంటున్నాం. మనకు కూడా బ్రహ్మాండమైన కళ రావడం క్యాప్టెన్. నోరు ఏంట్రా, ఆ అందమైన కళలో బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఇస్తున్నావు. అదరహో అనిపించేటట్టు పాట పాడుతున్నాను. ఆ పాట విని ప్రేక్షకులు ఈలలు, గోలలు, చప్పట్లు, వన్స్ మోర్లు, ఆడపిల్లలు చుట్టూ చేరి ఆటోగ్రాఫ్లు అడిగారు. ఆటోగ్రాఫ్లా? మన బ్రతుకు మూడు నెలల నుంచి ఒక్క ప్రోగ్రామ్ కూడా లేదు. ఆటోగ్రాఫ్లట? వాయిదాలు వాయిదా పద్ధతి మీద తెచ్చి నెల అయింది, ఇంతవరకు ఒక వాయిదా కట్టలేదు. బట్టలు కొట్లు వేసిన అప్పు, ఆ అప్పు వడ్డీ కూడా కట్టలేదు. సెకండ్ నెలలో కూడా డొక్కు గారికి ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. ఆ విషయం ఎలా ఉంది? ఆరు నెలల నుంచి షెడ్కి అద్దే కట్టలేదు. ఏంటా గోలా? ఏం బాబు, తెల్లారింది అప్పుడే నిద్రలేచారు? నేనే వచ్చి లేపుదాం అనుకుంటున్నాను. ఎంత మాట అన్నారు, మీరు వచ్చి లేపుతానంటే మేము మళ్ళీ నిద్రపోతాం. రండి. ఎకసెకలాడుతున్నారా? నా అడ్డడబ్బుల సంగతి ఏం చేశారు? మేము కూడా దాని గురించి మాట్లాడుతున్నాం బాబాయ్ గారు. మొన్న బెంగళూరు లో జరిగిన ప్రోగ్రామ్ చెక్ ఇప్పుడే వచ్చింది, మార్చావారా? ఎలా మార్చమంటారు కెప్టెన్? ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేక్ కదా. రేపేమో ఆదివారం, వినాయక చవితి, అవతల ఆంధ్ర బంధుడు కదా. బంధు లేదు, నీ బొందా లేదు. ఈ చెక్కుల సంగతి నా దగ్గర చెప్పొద్దు. ఇదిగో రెండు రోజుల్లో పద్దె కట్టలేకపోయారు. చెక్కు కాదు మీ తొక్కు, చెక్కు లాగా చెక్కుతా. విన్నావా, మా ట్రూప్ మేనేజర్ బిళహరి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. వెంటనే నువ్వు ఏదో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయకపోతే తినటానికి ఎలాగూ లేదు, రేపటి నుంచి ఉండటానికి కూడా ఏమి ఉండదు. నన్నంత తక్కువగా అంచనా కెప్టెన్, అడ్డదారి తొక్కైనా సరే, ఎవడ ప్రోగ్రామ్ చెడగొట్టైనా సరే మనం నిలబడేటట్టు చేస్తాను. లేకపోతే రేపటి నుంచి నన్ను బిట్టకుంటా బిళహరి అని పిలవద్దు. ఒట్టి బిళహరి అని పిలవనా? నీ ఇష్టం వచ్చినట్టు పిలువు బాబు. బాగా ఆకలేసింది, కొంచెం టిఫిన్ పెట్టిస్తావా? టిఫినా? తినడానికి కంచాలు, మంచాలు, గ్లాసులు, కుర్చీలు తప్ప మరేం లేవు. మన బతుకు టిఫిన్ ఒకటి. అందుకే కొంచెం కొంచెంగా మంచినీళ్ళు అవుతున్నాను. నువ్వా? అవును బాబు, కోటి పిల్లి నుంచి మీ మామగారు మీకోసం పంపించారు. ఏంట్రా ఇది? అరిసెలు, సున్నుండలు, జంతికలు. అలా బస్ స్టాండ్ లో బిచ్చగల్లో కొట్టుకుంటున్నారు. రాత్రి అనంతం లేదా? రాత్రి ఏ రాత్రి తిన్నాం గనక ఈ రాత్రి కూడా ఫుడ్ దొరకపోతే రేపు గోడ మీద వాల్ పోస్టులు పీక్కొని తిందాం అనుకుంటున్నావు. అది సరేగా అప్పగా, ఇక్కడ పరిస్థితి నువ్వు మామకేం చెప్పలేదు. లేదు బాబు, ఇప్పటిదాకా మీరు చెప్పమన్నట్టే చెప్పాను బాబు. నా గురించి మామేమనుకుంటుందో ఏమో.
అవును, టౌన్ లో మా రాజాకి పెద్ద ఉద్యోగం, నెలకి 10,000 జీతం, పింఛీని, ప్రమోషన్, అబ్బో చాలా ఉందిలే. ఒరే వెంకటాచలం రారా, కింద పడేసి కూర్చో. నేనిక్కడ 5-6 ఇళ్ళు పనిచేస్తున్నానా, అక్కడ వాడి కింద 5-6 మంది పనిచేస్తున్నారు. పోన్లే, మా రాజా గొప్పవాడై నిద్దులో ఉంటూ కారులో తిరగాలని ఆశపడ్డాను. నా కళ నిజమైంది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుందిరా మా అమ్మ, ఏదో ఒకరోజు నిజంగానే ప్రయోజకున్నాయి. ఆమె కనిపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజా. కేరా పోస్ట్ మాస్టర్ ని లెటర్స్ ఏమైనా వచ్చాయా? ఎవయా, గవర్నమెంట్ ఇచ్చే జీతానికంటే మేము చేసే పని ఎక్కువ. ఏం తోస్తుంటే ఈ కేరాఫ్ అడ్రస్ దరిద్రం ఒకట. అయినా నీకు అడ్రస్ అంటే ఏమీ లేదా తండ్రి? అడ్రస్ ఉంది తండ్రి, కానీ దాని వెనక ఒక ప్రాబ్లం కూడా ఉంది తండ్రి. మా హౌస్ ఓన్ అప్పరమ రాక్షసుడు తండ్రి. ఏ ఉత్తరం వచ్చినా చించేసి దాని లోపల విషయాన్ని చదివేసి డబ్బుంటే దోచేసి ఉత్తరాన్ని మరి సెన్సర్ చేసిస్తాడు తండ్రి. అందుకే నీ అడ్రస్ నా అడ్రస్ తండ్రి. నా వల్ల కాదు తండ్రి, ఇక నుంచి ఉత్తరాలు చూడి చెయ్యి తండ్రి. ప్రజాసేవ చేయటానికే నీకు జీతం ఇస్తున్నారు తండ్రి, మరి సర్వీస్ నాకు చెయ్యను అంటే రబ్బర్ స్టాంప్ తో గుద్దిన చోటు గుద్దకుండా గుద్ది 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 ముద్ద చేస్తాను తండ్రి. నువ్వు ముద్ద చేయొద్దు తండ్రి, ఈ ఉత్తరం తీసుకుని టై చేయి. వావ్, థాంక్ యూ తండ్రి. అది వచ్చిందో, వచ్చింది వన్నెల కవరు, వచ్చింది నా ముద్దుల కవరు, వచ్చింది. వచ్చిందా వచ్చిందా, నువ్వు మెచ్చిన కవరు వచ్చిందా, కవితారానే రాజిందా, కొత్త కవితలే పంపిందా. వచ్చిన కవరు రెచ్చగొట్టక చించి చదవరా కెప్టెన్. అభిమానించే అభిమాని నా కవితలకెప్పుడు తొలిబోణి, ఆలస్యంగా రిప్లై ఇచ్చా అదో విధంగా అనుకోవద్దు, లేటుగా రాసే ఉత్తరానికే వెయిటింగ్ స్వీటుగా ఉంటుంది. కోతి మూకల గెంతులేమిటి, కొండ ముత్తుల జంపులేమిటి, మనీ ఆర్డర్లే వచ్చాయా, అద్దె డబ్బులే కడతారా, నోట్ల కట్టలే చేతి కందితే దిక్కుమాలిన నీ కొంపెందుకు, నీ ముష్టి డబ్బులే నెత్తిన కొట్టి కట్టి అద్దెకిస్తాం. కొత్తగా రాసిన నా కవిత ముందుగా మీకే పంపేశా, వీటుగా మీరు పాడాలి, నా కవితకు ప్రాణం పోయాలి. త్వరగా చదివై ఆ కవిత. అందమా నీ పేరేమిటి అందమా? వావ్ రే బిళహరి, ఇంత మంచి కవిత పాడాలంటే మనకు ప్రోగ్రాం రావాలి. నీకు తెలివి లేకపోయినా ఏదో ఒక విధంగా మనకు ప్రోగ్రాం వచ్చేలా ఏర్పాటు చేయి. డియర్ మంకీస్, ఈ రాష్ట్రంలో ప్రతి గడ్డ మీద మీ ప్రోగ్రాములు పెట్టించాలని నానా గడ్డలో తిరిగి 3 ప్రోగ్రాములు పెట్టించాను. అక్కడ ఎలా వ్రాయిస్తారో ఇక్కడ వ్రాయించి చూపించండి బాబు. మంకీస్ బ్రాండ్ అండ్ బాండ్ మ్యాజిక్ పార్టీదేనా? మ్యాజిక్ పార్టీ కాదు నాయన, మ్యూజిక్ పార్టీ. మ్యూజిక్ పార్టీ ప్రోగ్రాం కోసం వచ్చావా? అడ్వాన్స్ అడ్వాన్స్ ఇవ్వడానికి రాలేదు నాయన, పీక్కోటానికి వచ్చా. ఎల్లుండి మలక్పేటలో పెళ్లి ప్రోగ్రాం ఒప్పుకున్నారు కదా, ఆ పెళ్లి ప్రోగ్రాం క్యాన్సిల్. క్యాన్సిల్? దేనికి? పెళ్లి కూతురు లేచిపోయిందట. లేచిపోయిందా? ఎవరితో? తిరిగి వచ్చిన తర్వాత కనుక్కుని ఉత్తరం రాస్తా. పెళ్లి కొడుకు బ్రస్ కింద పడి చచ్చిపోయాడంట. బ్రస్ క్రింద పడ్డా? బ్రెందుకు? ట్రైన్ రావటం లేట్ అయిందంట, వెయిట్ చేయలేక చచ్చిపోయాడు. మీ ప్రోగ్రాం క్యాన్సిల్, ఇంకో ప్రోగ్రాం వెతుక్కోండి. ప్రోండి రే మూర్తి, క్యాన్సిల్ అయ్యే డకోటా ప్రోగ్రామ్ లో నెత్తేస్తున్నాం, ఇంకొక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందనుకో. హలో, ఎవరు? గండిపేటలో మా అబ్బాయి బర్త్డే పార్టీకి ప్రోగ్రామ్ ఇవ్వాలని మీకు అడ్వాన్స్ ఇచ్చాం, గుర్తుందా? అవును. ఆ ప్రోగ్రామ్కి మీరు రానక్కర్లేదు. ఏమైంది బాబు? మా అబ్బాయిని కుక్క కరిచింది. మంచి కుక్క, పిచ్చి కుక్క? కుక్క మంచి కుక్కే, కానీ కరిచాక పిచ్చి పట్టింది. అయ్యో పాపం, కుక్కకి ఇంజక్షన్ చేయించలేకపోయారా? ఎవరా నువ్వు?
మా అబ్బాయిని కుక్క కరిచిందని మేము ఏడుస్తుంటే కుక్కకి ఇంజక్షన్ చేయించమంటావా? బ్రూట్, ఇడియట్, రాస్కల్, ప్రోగ్రామ్ క్యాన్సల్. అబ్బాయి కనబోయి కుక్క కన్నాను బాబు. ఇట్లు మీ ఏకైక అభిమాని రాజా. కవిత గారు, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్, పోస్ట్ బాక్స్ నెంబర్ 113. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బేబీ. బేబీ ఇవిగో నీకు వచ్చిన మ్యాగజైన్స్ అండ్ లెటర్స్. కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అడ్రస్ ఇచ్చి మీకు చాలా డబ్బులు ఇస్తున్నానేమో సార్. నో 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 బేబీ, నీ కేర్ ఆఫ్ గార్డ్ లా ఉండి నీకు సర్వీస్ చేయటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అవును, ఇలా కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని ఎందుకు ఇస్తున్నావు? నేను మ్యాగజైన్స్ లో రాసిన కవితలు సీక్రెట్ గా ఉంచి ఏదో ఒక రోజున మా ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయాలనేది నా కోరిక. తెలుసంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. కానీ మీరు ఎవరితో చెప్పకూడదు. నన్ను చంపినా ఎవరికి చెప్పను. థాంక్ యూ సార్. రే, ఆ కవితారాణి రాసిన కవిత నేను ప్రోగ్రామ్ లో పాడబోతున్నాను. ఏంటా బిళహరి, గుద్దిరి మనిషి ఎవరు కనపడడం లేదు? ఏమో బాబు, బిళహరి కారు కింద కూడా పడ్డాడు. అమ్మో అమ్మనే కమ్మనే దెబ్బ ఇంత గట్టిగా తగిలింది ఏందబ్బ? కెప్టెన్ అడవాడు. అమ్మ తల్లి, ఎవరమ్మా తమరు? శుభమాని పెళ్లి ప్రోగ్రాం కెళ్తుంటే యమగండలా వచ్చి గుద్దేశావే. ఏంటి నన్ను యమగడ్డ అంటావా? నువ్వే నువ్వే రాకాలం తప్పు తాగి నా స్కూటర్ని గుద్దిన చాలక ఎంతో మాట్లాడుతున్నావా? నేను తాగానా? చచ్చా తాగటమా? టీ తాగటానికి టిక్కానా లేదు, తాగి నిన్న ఎక్కడ గుద్దుతావు తల్లే? ఓహో, మీరు తాగబోతులు కదా? ఏ క్లాస్ బిచ్చగాళ్ళు అన్నమాట. జాగ్రత్తగా మాట్లాడు. మమ్మల్ని మా బుల్లి బుజ్జిగారిని గుద్దింది చాలక, మమ్మల్ని బిచ్చగాళ్ళు అంటావా? మా కార్ని డాల్డా డబ్బా అంటావా? నిన్ను మా బుజ్జి కార్ని డాల్డా డబ్బా అంటావా? చచ్చిన గాడిదకి రంగు వేసి తెచ్చావు, ఇది స్కూటరా? ఏంటి నా స్కూటర్ ని గాడిద అంటావా? అవునే. నువ్వే చీరాలుంచుకోవే గుంటూరు నువ్వే లక్కవరం చెక్క. అయ్యో మీరు ఇలా గంట గుంట చెక్క తొక్క అని ఎంతసారి వాళ్ళకు కూడా అర్థం కాని భాషలో తిట్టుకుంటూ ఒక్కొక్కటే మా సామాను పీకేస్తుంటే మా కారందా ఏం కాను? నో మీరా అంబాపురం బ్రహ్మం. ఈ బిళ్ళహారిని తిడతావా? ఎన్ని గుండెలు నీకు? నువ్వంటే నాకు లెక్క చించుత. ఏంటి చించేది, పాత న్యూస్ పేపరా? చొక్క చించావా? ఇంకా నయ్యం దొక్క చించావేమో అని భయపడ్డా. చూడు కత్తను ఎలా చించిందో. నీకెంత పొగరే, మా బిళహరి చొక్కా తీస్తావా? ఇప్పుడు నేను నీ చొక్కా తీస్తే ఏం చేస్తాను? అందమా నీ పేరేమిటి అందమా, అందమా నీ పేరేమిటి అందమా, కొంపుల కంటే శిల్పమా, బాపు గీసిన చిత్రమా, తెలుపుమా తెలుపుమా తెలుపుమా, పరువమా
నీ ఊరేమిటి పర్వమా పర్వమా నీ ఊరేమిటి పర్వమా కృష్ణుని మధురా నగరమా కృష్ణ సాగర కెరటమా తెలుపుమా 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 వివరించే చెండత కని పండు వెన్నెల గగన ముడికెన కన్నుల ఎంకి పాటల రాగమే గోదారి అలలపై ఎదురించే మూగబోయిన రాగమాలిక ముసిరే నిపుడు నా గొంతున సంగీతమా నీనింగిలో తిరిసిన స్వరములే ఏడుగా తినబడు కరివి ఎక్కడా తెలుపుమా 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 కందమా నీ పేరేమిటి కందమా తెలుపుమా నీ ఊరేమిటి పర్వమా భావ కవితల బరువులో ఆ కృష్ణ శాస్త్రిల కవినైతే ఆయిరెమ్మల తోలమ్మకు విరుల తువు వికసించదా దడగని మధువులే తెలిసాకి వలపుది తిలికిస్తే మాయ జగతికి కయాము మధుర కవిత వినిపించడ ఓ కావ్యమా నీ తోటలో నవరస పోషణి గాలిగా నవ్విన పూలే మాలగా పూజ చే సాధ్యమా తెలుపుమా అందమా నీ పేరేమిటి అందమా అందమా నీ పేరేమిటి అందమా కుంకుల కంటే శిల్పమా బాపు వేసిన చిత్రమా తెలుపుమా 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 ఈ ప్రోగ్రామ్ లో మనకు వచ్చింది 2000. రే బిళహరి, ఇదిగో 500 ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాల్మెంట్ కట్టా. ఈ 500 బట్టల షాప్ వాడికిచ్చే, ఈ 500 హోటల్ వాడికి, అలాగే మిగిలిన 500 పెట్రోల్ బంక్ వాడికి. మరి గౌడి గేదెల గంగయ్యకి అడ్డగడ్డి కట్టపోతే అడ్డమైన గడ్డి పెడతాడు కదా. ఇద్దాం ప్రోగ్రామ్ పట్టమని ఇద్దాం. ప్రోగ్రామ్ అంటే గుర్తొచ్చింది, నిన్ననే పేపర్ లో చూసా మన లాంటి సీదా సాదా పేద కళాకారులను ఆదరించడానికి కళల పాలిట కల్పతరువు రంగారావు గారు అవతరించారు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతా, ప్రోగ్రామ్ ఫిక్స్ చేయమని బతిమాడతా. హే కళానిధి, నా పాయింట్ దయానిధి. గోడ దాటి వస్తున్నావు, మిమ్మల్ని కలుసుకోవడానికి సార్. గేట్ తీసింది కదా, రహస్యం చెప్పాలంటే గోడకు కలిగిందండి. మహానుభావాడు కాదు కాదండి, మహానుభావ మహాప్రభు తమను అమెరికాలో జపాన్ లో సింగపూర్ లో ఉన్న ప్రవాసాంధ్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారని విన్నాం. ఇక్కడ వాళ్ళని అక్కడ పంపించి, అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ప్రోగ్రామ్ ఇప్పించి, అక్కడ వాళ్ళ డబ్బులు ఇక్కడ వాళ్ళకి ఇప్పిస్తున్నారని తెలిసింది.
మహానుభావ, మేము నలుగురు పేద కళాకారులు ఆకలితో నకరకలాడుతూ బాధపడిపోతున్నాం, మాకు ఒక్క ప్రోగ్రామ్ ఇప్పించండి. చూడండి, ప్రయాణ ఖర్చులు మీ, భోజన ఖర్చులు మాయి, లైటింగ్ ఖర్చులు మీ, మైక్ ఖర్చులు మాయి. ఇడ్లీ పిండి రుబ్బినట్టు అలా రుబ్బేకయ్యా, ఎప్పుడన్నా తీరుబడి చూసుకుని ఇంటికి వచ్చి కనపడు. ఇది ఇల్లే కదా సార్. ఓ అవును కదూ, ఆఫీస్కి వచ్చి కనపడు చెప్తాను. ఇంటికి వచ్చి కనపడమని చెప్తారా? మహాప్రభు, ఒక్క ప్రోగ్రామ్ ఉంటే కుక్క నొదిలేస్తాను, పిక్కలాగేస్తాను. వద్దు అయిపో బాయ్. సంచితో వెళ్లే వాడికి ఏమైతే ఇప్పిస్తానన్నారు, అవన్నీ నాకే ఇప్పించండి. వాడిచ్చే కమిషన్ మీద 10 పైసలు నేనే ఇప్పిస్తాను. తొందరగా ఉడ్డించు, లేదా వీడి పళ్ళలు కూడా తినేసేటట్టున్నారు. అమ్మ రాణి, నువ్వు కూడా భోజనం చేద్దాం. చూడమ్మా, కోడి కుక్కురుకు అంటే తెల్లవారబోతుంది అని అర్థం, ఆవు అంబా అంటే ఆకలేస్తుంది అని అర్థం. కానీ ఇలా కీ కీ కుక్కు అంటూ వైలంతో నువ్వు మాట్లాడితే అర్థం చేసుకునేంత మెదడుపాటు లేదు. ఆ భాష అర్థం కావాలంటే లలిత రావాల్సిందే. దాని మనసు భాష, వైలెన్ భాష లలితకు తప్పితే ఇంకెవరికీ తెలియదు. అదిగో లలిత రానే వచ్చింది. ఏంటి, ఇంట్లో అందరినీ అదరగొట్టి బెదరగొట్టి ఆటలెప్పిస్తున్నావు? ఇదిగో నీ పిడేలు గోళ్ళు దానికి వినిపించు. ఇది వంచు నాకు ఆకలి లేదు. నీ మాత్రం మాట చెప్పడానికి పిడేలు వాయించి మా నోళ్ళు ముంచి మా దుంపలు ఎంతలా. ఏంటి దౌర్జన్యం? 5-స్టార్ మ్యూజిక్ ట్రిప్ వాళ్ళు ఉండేది ఇంట్లోనేనా? అవును ఇంట్లోనే. ఇంటి ఓనర్ను నేనే. అయితే ఏంటంటే, మమ్మల్ని మోసం చేశారు, మా ప్రోగ్రాం అన్ని కొట్టేశారు. వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకుని బ్రాండ్ వాయించేద్దామని వచ్చాం. అలాగా మన ముందు చెప్పరే, అయితే మనం బాయి బాయ్. నేను ఈయన కొట్టాలని చూస్తున్నాను, కానీ కొడితే తిరిగి కొడతారని భయపడి ఆగిపోతున్నాను. ఎట్లాగైనా సరే ఈయన కొట్టి ఆ కొట్టుడు ఏదో శుద్ధ కొట్టుడు కొట్టండి, గుద్దుకు 10 రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి, సృష్టిస్తాను. ప్రదండి ప్రదండి. మళ్ళీ వచ్చావా తండ్రి? అవును తండ్రి. నాకు ఉత్తరం ఏదైనా వచ్చిందా తండ్రి? వచ్చింది తండ్రి. ఈసారికి నన్ను వదిలేసి నీ కెరాఫే కిళ్ళి కొట్టే డ్రెస్ తో ఇచ్చుకో తండ్రి. ఆ కిళ్ళి కొట్టేదో నువ్వే పెట్టుకోకూడదా తండ్రి? మళ్ళీ వస్తావుగా అప్పుడు చెప్తాను తండ్రి. ఎవడో నువ్వు బుద్ధి లేదు నీకు. నువ్వు తగిలావంటే ఎవరికో మూడిందనే కాలెత్తు కవర్ తీసుకోవాలి. కాలెత్తాలా? ఎత్తకపోతే ఏం చేస్తావమ్మా? ఏం చేస్తానా? కవర్ మీద కాలేశానని నన్ను కింద పడేస్తావా? అంతటితో ఆగాను, సంతోషించు. ఈ కవర్ లో నా లైఫ్ ఉంది, నా హార్ట్ ఉంది, ఆ హార్ట్ లో ఇన్స్పిరేషన్ ఉంది. అయ్యో, నీ ఫిగర్ కి ఇన్స్పిరేషన్ ఒకటి, నీ మొహానికి ఉత్తరాలు రాసే వాజమ్మలు కూడా ఉన్నారా? వాజమ్మ అన్నావు, తుమ్మ జిగురుతో మొహం నిండా రెవెన్యూ శాంపుల్ అంటిస్తా జమ్మల మడుగు దిమ్మె. దిమ్మె బొమ్మ అన్నావో, రిజిస్టర్ కవర్ లో మడిచి పెట్టి పోస్ట్ బాక్స్ లో కుక్కుతా బెంగళూరు బోండా. చెప్పా, కొత్త పేట చేస్తా. చెప్పా, పాత బస్సు పిస్తా. కెప్టెన్ కెప్టెన్, అయిపోయింది, మన బ్యాండ్ పగిలిపోయే టైం వచ్చేసింది. ఆ మంకేష్ గ్యాంగ్ వాళ్ళు మనతో కుస్తీ పట్టడానికి వచ్చేస్తున్నారు. మన హౌస్ ఓనర్ గౌడి చేతుల గంగయ్య దగ్గర నుండి మరీ తీసుకొస్తున్నాడు అయ్యా. నేను చెప్పాను అంతా ఇక్కడే ఉంటానని, నేను చెప్పినంత ఇక్కడే ఉన్నారు. రండి బాబాయ్ గారు, ఏంటి ఇంత హడావుడిగా వచ్చారు? ఈ పోస్ట్ ఆఫీస్ కొంటారా? కొంటానికి రాలేదు, మిమ్మల్ని కర్ర కర్ర తింటానికి వచ్చాం. మా వాళ్ళంతా ఇక్కడ కచేరీ చేయడానికి వచ్చారు. మరి మైక్ తెచ్చారా? స్పీకర్ కూడా తెచ్చాం. అయితే ఇంకేంటి, మీరు పాడుతూ ఉండండి, మేము డ్రమ్స్ తీసుకొస్తాం. ఇంకా మాట్లాడుతుంది. Hey!
పోతేరా పుష్పు పట్టిన కర్లకు నువ్వు శాంతి భద్రతను నెలకొట్టేస్తాను. ఎక్కడ సినిమాలో క్లైమాక్స్ పోలీసు లాగా ఆలస్యంగా వచ్చి ఎక్కడెక్కడ అంటా ఉంటాయా? నీకు బుద్ధి లేదు? ఏమిటి మా పోలీసుల ఆలస్యానికి నువ్వు కామెంట్ చేస్తున్నావా? వాట్ ఏ పిటి జోక్. మీ లెటర్స్ లేటు, మీ డెలివరీస్ లేటు, మీ మనీ ఆర్డర్స్ లేటు, టోటల్ మీ డిపార్ట్మెంట్ ఆలస్యం. మీ డిపార్ట్మెంట్ ఆలస్యానికి పుట్టిల్లు, మీ డిపార్ట్మెంట్ ఆలస్యానికి పట్టుకోమ్మ. మీది ఆలస్యానికి పెట్టింది పేరు, మీది ఆలస్యానికి ఆటపట్టు. ఎందుకు వచ్చిన గొడవ అయ్యా? గవర్నమెంట్ కు సంబంధించిన డిపార్ట్మెంట్లు అన్ని అంతే, ఊరుకోండి. ఇదేంటి, నిజం చెప్తే ఇలా ఉంటుంది. ఈ వారం పరిస్థితులు అనుకూలంగా ఉండవు. శని మూడో ఇంట అడుగు పెడుతున్నాడు. శని ఒక చోట ఎందుకున్నాడు డాడీ? అసలు ఆ శని రూపం ఎలా ఉంటుంది డాడీ? వచ్చేసా? నేను వచ్చేసాను అంకుల్. ఇది మనిషి కనపడ్డే అదే. మీరంతా ఇక్కడ ఉన్నారా? డాడీ ఎవరు పెట్టలు వచ్చాడు? ఎవరు? ఏదో బ్లీచింగ్ పౌడర్ ఏజెంట్ల సరాసరి ఇంట్లోకి వచ్చేసావు. నన్నే గుర్తుపట్టలేదా? అడ్డాలన్నారు నీ ఒడిలో బుడ్డడిగా ఆడుకున్న నీ ముద్దుల చెల్లెలు బిడ్డని, దొడ్డడిగా నీ ముందుకు చేయండి మేనల్లుని, బుద్ధిబాబుని. నువ్వే నన్ను గుర్తుపట్టలేదంటే నా జీవితానికి ఒక శుభం సీను లేనట్టి. జై హింద్. ఓహోరి బుచ్చిగా నువ్వా? మీ బుచ్చిబావమ్మా? బుచ్చిబాబా, పిచ్చిబాబా. డాక్టర్ రాణి అని లలిత చిన్నప్పుడు ఎండిపోయిన నక్కలాగ వేరుశనక తొక్కలాగా ఉండేవాడు, ఇప్పుడు ఎంత అందంగా ఎలా తయారయ్యాడని ఆశ్చర్యపోతున్నారా? నీ గురించి అపార్థం చేసుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. అనవసరంగా నీ భాష పిల్లలను భయపెట్టేకు. అది వాళ్ళంతా మీరు ఇలాగే అంటారు. వాట్రాని, రోజు నీ కళ్ళుకి వస్తున్నానా? అల్లరి మాటలతో చిల్లర చేష్టలతో నేను వేధిస్తున్నానా? సిగ్గైతే కళ్ళు మూసుకుంటాను. నిజం చెప్పు, కళలో నా కొంటె చూపులతో నేను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నానా? ఎంత మాటలు, నేను ఖర్చువాళ్ళ కనిపిస్తున్నానా పంచాలి? చూసావంకుల్, మట్టి తొక్కేవాడు కూతురు తీసుకొచ్చి లేటెస్ట్ డ్రెస్ వేసి నీ సొంత కూతురులా పెంచావు, అది నన్నో మనిస్తుందా? నోర్మే లలిత్ ఇంకొక మాట అన్నావంటే నాలుగు చీరస్. ఇంట్లో పరాయి బిడ్డలు ఎవరు లేరురా, ఉన్నవాళ్ళందరూ నా బిడ్డలే. ఇంట్లో లలితని అందరూ ఎంతో అభిమానంగా చూస్తారు. లలిత రాణి నాకు పంచ ప్రాణాలు. ఇంకొకసారి అలాంటి తప్పుడు కూత కూర్చోవంటే దిష్టి తీసిన గుమ్మడికాయలా గిరగిరా తిప్పి రోడ్డు నేసి బద్దలు కొడతాను. ఎందుకురా మీకు ఆ నోటు దొరుసు? రాక రాక ఇంటికి వచ్చి మర్యాద చెడగొట్టుకున్నా. కాళ్ళు కడుకురా, భోంచేద్దు కాని. భోజనమా? మావయ్య అంత మాటల తర్వాత నా జీవితానికి ఇక్కడ శుభం సింగ్ లేనట్టి. కొంచెం భోంచేసి తర్వాత జైహింద్. ఏమిటమ్మా? వచ్చే జన్మలో నేను మీ కూతురుగా పుట్టే అదృష్టాన్ని నాకివ్వండి డాడీ. ఎంత మాట అన్నావమ్మా, ఇప్పుడు మాత్రమే మా కూతురు కాదా తల్లి? ఏ జన్మలోనూ నిన్ను కని అనాథం చేసి వదిలేసి ఉంటాను, అప్పుడు నువ్వు తండ్రి కోసం పడ్డ తపనే ఈ జన్మలో నిన్ను నా దగ్గరికి తెచ్చు. ఊరుకో లలిత, ఎవరేమనుకున్నా నువ్వే మా ఇంటి మహాలక్ష్మివే. రై, ఈ క్యాసెట్ కవరు కవితకు పోస్ట్ చేయాలి. అలాగే రాజా, ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడే ఎలా ఉంటున్నాడో. ఒరే రాజా, ఒక పనివాడిని పంపరా. అయ్యో చచ్చాం. సొంత బిల్డింగు, కార్లు, నౌకర్లు ఉన్నారని ఆవిడకి దొంగ మాటలు చెప్పించా. ఇప్పుడు నిజం తెలిస్తే ఎంత బాధపడుతుంది. ఆవిడ బాధపడటం మాట దేవుడు ఎరగయ్యా, మీద పడి కొట్టిందంటే మొహాలు చెట్టీలు అయిపోతాయి. ఏదైనా ఉపాయం నువ్వే ఆలోచించు కప్టాన్. అయితే సరే,
నేనే మాట చెప్పినా మీరందరూ తలుపా. అలాగే ఒరే రాజా. నాయన తిరుపతి కొండకినట్టు ఎన్ని మెట్టలు రా దేవుడా. ఉత్తర పత్రం లేకుండా వాయుదూతలో వచ్చేసావు, ఇదేనా రావడం? రావటం కాదు, ఎన్ని మెట్లు ఎక్కితే పోవటం మాత్రం ఖాయం. అవునరా, ఎంతో పెద్ద ఇంట్లో ఉంటున్నానని కబురు చేశావు, తీరా వచ్చి చూస్తే ఈ పాకేంటి నువ్వేంటి? నా ఒక్కడికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు మమ్మా? అందుకే మొత్తం ఇల్లు 2000 అద్దెకిచ్చేసి. 3000. అయ్యో నాకేం చెవులు లేదు, నువ్వు చెప్పమ్మా. ఇచ్చేసి నేను ఒక్కడే ఉంటున్నాను కదరా. ఇంత నుంచి పై వరకు మంద గేట్ దగ్గర నుంచి మనదే మామా. మామా ఆ ఇల్లు ఆ ఇల్లు కూడా మనే, వాళ్ళు అడిగితే రాసిచ్చి మేము ఇక్కడ సరదాగా ఉంటున్నాం. అవును కదరా. మా నాయనే మా నాయనే, నా బంగారు రాజా, పొదుపు చేయడంలో అచ్చు నా పోలికే. అవును మామా, నేనే పని చేసినా నాకు నువ్వే గుర్తుకొస్తావు కదరా. అయ్యో నీ సంగతి నాకు తెలియదట్రా పిచ్చి సన్నాసి. అవునరా, నీ కాడ చాలా మంది పనివాళ్ళు ఉన్నారని కోటయ్య గారు స్వామి చెప్పాడు, వాళ్ళంతా ఏరి ఏరి. ఇదిగో వీళ్ళే వీళ్ళే వాళ్ళు వాళ్ళే వీళ్ళు కదరా. ఓరి 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 ఓరి, పనివాళ్ళైనా పంతి కొక్కుల్లా ఉన్నారు. అవునరా, నీ ఒక్కడికి ఇంతమంది పని వాళ్ళు ఎందుకురా? ఎందుకేమిటే, వీడు వంట పని చేస్తాడు, వీడు పంటలు దుంపుతాడు, వీడు కాళ్ళు పడతాడు, వీడు అంట్లు తవ్వుతాడు. మరి ఈ గాడిద ఎవరు? ఈ పని వాళ్ళకంతా పని వాళ్ళు కదరా. ఎంత బాగా చెప్పాడు. ఏంటయ్యా అసలు ఏంటయ్యా మీ లెవెలు? మీ పచ్చీరు ముఖాలకి గెస్ట్ మీద గెస్ట్ ఒకటి ముందు నా తెలుసు. ఎవర్రా నువ్వు? తారడపాల ముఖం వేసుకుని మమ్మల్ని అద్దె అడుగుతావా? కంకుల కోసం చేతులు రా, ఇవి కుచ్చితే తీసుకెళ్ళు. బాబాయ్ గారు నా మాటిని బయటికి వెళ్తాను, లేకపోతే ఆవిడ చేతులు ఢమాల్ మీద తస్తారండి. ఎవర్రా వాడు? పిచ్చి బెదవలా ఉన్నాడు. ఏమన్నావు మామ? పిచ్చి బెదవ. అతడు పిచ్చివాడే మామ. అసలు ఏంటయ్యా మీ దౌర్జన్యం? అసలు వాడు ఎవరనుకుంటున్నారు? బ్రిటిష్ మారేనా? అంతకంటే గొప్పది, రాజా వాళ్ళ ఊళ్ళో పెద్ద జమీందారిని. మ్యాచర్ కట్టుకుని పిచ్చిదాల్లో ఉందనుకుంటున్నారా? అవును మామ, ఒకప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాంటి బిల్డింగ్కే ఓనా. ఒక దీపావళి రోజు బయట పిల్లలు బాంబులు కాలుస్తున్నారు, లోపల ఈయన చుట్ట కాలుస్తున్నారు. పొరపాటున చుట్ట దిండు మీద పెట్టారు, దిండు వల్ల పరుపు, పరుపు వల్ల మంచం, మంచం వల్ల బిల్డింగే కాలిపోయాయి. అవును పాపం, అంతేకాదు ఆయన కూడా సగం కాలిపోయి అలా నల్లగా తయారయ్యాడు. ఆవిడ తలుచుకుందంటే మీ లైఫ్ ఎగిరిపోద్ది. ఏంటే మీరు చెప్పేది? పాపం ఫోన్లేని నేనే జారిపడి మన బిల్డింగ్ లోనే కింద పోషణ అద్దెకిచ్చాను. మన ఇంట్లోనే ఉంటూ మనల్నే అద్దె కట్టమని వేధిస్తూ ఉంటాడు. పాపం పిచ్చివాడు కదా. నిజమా? అవునండి. ఆ ఊళ్ళో ఆవిడకి 20 కొబ్బరి తోట, 800 మామిడి తోట, 4 కోళ్ళ ఫారాలు. కోళ్ళ ఫారంలో కదా కోళ్ళు. ఆ కోళ్ళు పెట్టిన కోడి గుడ్లు, అవి పొదిగితే వచ్చిన బాతులు, ఆ బాతులు వచ్చిన ఆవులు. అయ్యో మరింత గొప్ప ఆవిడమి ఇలాంటి పకీర్ల దగ్గర. మీరు మమ్మల్ని పకీర్లు అనుకుంటున్నారు కానీ ఆ బామ్మ మా రాజాని దత్తత తీసుకోవాలనుకుంటున్నా. దత్తత తీసుకున్న మరుసటి రోజు నుంచి నువ్వు అద్దె అడిగితే గుడ్లు బాతులు కోడి గుడ్లు కొబ్బరికాయలు బయట అటు ఇటు తిరుగు పక్క కుక్కలు కరుస్తాయి, ఇంట్లో చుట్ట కాచు పక్క. ఏంటి, నేను కాళ్ళు పట్టేవాణ్ణా? నేను వంటవాణ్ణా? నేను అంటులు తోగేవాణ్ణా? నేను ఇల్లు ఇచ్చేవాణ్ణా? నన్ను క్షమించండి, నేనున్న పరిస్థితుల్లో ఎవరైనా అబద్ధం ఆడతారు. పాప మా మామ పిచ్చిది, నేను మహారాజు లాంటి ఉద్యోగం చేయాలని ఆవిడ ఆశ. అందుకోసం
ఉన్న 4 సెంట్ల భూమి నాకు కూడా తెలియకుండా అమ్మేసి, వాడెవడో మా ఊరి ప్రెసిడెంట్ బంధువట, నాకు ఉద్యోగం ఇప్పిస్తాడని ఆ డబ్బంతా వాడి చేతుల్లో పోసింది. మా మామ మాట విని వాడి కోసం నేను ఇక్కడిదాకా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది వాడు పెద్ద చీటింగ్ మాస్టర్ని. అప్పటికే వాడు మోసం చేసి పరారయ్యాడు. తను నమ్మినవాడు మోసం చేశాడని తెలిస్తే ఎక్కడ మా మామ గుండాగిపోతుందో అని అప్పటి నుంచి అబద్ధాలాడుతున్నాను. కానీ ఏనాటికైనా ఈ మ్యూజిక్ ద్వారానే మా మామ కలగ నా గొప్ప పొజిషన్కి చేరతాను. అప్పటిదాకా అబద్ధం, శరణం, గచ్చామి. నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళేదెలా? ఇల్లు గడిచేదెలా? గింజలు కొనడానికి గింజలు లేవే. పప్పులు కూడా అప్పులు పెట్టేవాడు లేడే. మిత్రులారా, గొర్రెలు హర్రి కాకండి. ఉంగరా, నేనున్నాను. ఇలాంటి డేంజర్ వస్తుందని తెలిసే కాకాబట్టి భజన చేసి కాళ్ళు పిసికి రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి కవిత గారికి. మీరు కొత్తగా రోజా మీద రాసిన కవిత అద్భుతంగా ఉంది. ఆ కవితను నేను రవీంద్ర భారతిలో పాడబోతున్నాను. ఎప్పటి నుండో మీరు నన్ను చూడాలనుకుంటున్నారు, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. రోజా మీద ఇంత అందమైన కవిత రాసిన మీరు ఆ రోజు రోజా పువ్వు గుర్తుగా పెట్టుకుని నా ప్రోగ్రాంకి వచ్చి మీకోసం రిజర్వ్ చేసిన సీట్లో కూర్చుంటారని ఆశిస్తూ మీ అభిమాని రాజ. మొట్టమొదటిసారిగా నిన్ను నీ రూపాన్ని చూడబోతున్నాను. I want to meet you. Come on, friend. Wait. Hey, నా జీవితంలో ఈ రోజు చాలా అద్భుతమైన రోజురా. మన ఇవ్వబోయే ప్రోగ్రామ్ కి నా కవితల రాణి కవిత వస్తోంది. మీ ఇద్దరు మొదటిసారిగా కలుస్తున్నాం. సకల ప్రమాదకారిణి, సర్వ విధ్వంస రూపిణి, మళ్ళీ వచ్చావా? డోంట్ టాక్. అన్ని ప్రమాదాలకి, అన్ని నాశనాలకి, అన్ని దరిద్రాలకి కారణం మీరే. ఈ రోజు చాలా మంచి రోజని ఒక అపురూపమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. శనిగ్రహాల్లో ఇద్దరు వచ్చి మొత్తం నన్ను డిసప్పాయింట్ చేశారు. యమగండం, ఏంటే కారం తిన్న కాకిలా రెచ్చిపోతున్నావు? ఈ రోజు నీకే కాదు నాకు కూడా జీవితంలో చాలా అద్భుతమైన రోజు. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ లో గొప్ప వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తుంటే క్షవరం పెట్టేలా వచ్చి పాడు చేశావే. మీరే పని మీద వెళ్తున్నారో ఆ పని నాశనం అయిపోవాలి. నువ్వు వెళ్లే చోట భూకంపం రావాలి. కూటమి హుస్సేన్ సాగర్ లో నెట్ట చిత్తూరు చండీగర్ మోండి. రాష్ట్రంలో ఉన్న పేర్లు అయిపోయా? చండీగర్ అని పరాయి రాష్ట్రంలో చదువుతున్నావు. నోయిరా పెద్దపురం బొడ్డు. ఆహుతులైన ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఇంతవరకు నేను మీ ఆనందం కోసం ఎన్నో పాటలు పాడాను, కానీ ఇప్పుడు నేను పాడబోయే పాటకు ఓ ప్రత్యేకత ఉంది. నేను పాడే ప్రతి పాట వెనక ఒక అందమైన రూపం ఉంది. ఆ రూపం ఎన్నో పాటలు రాసి నన్ను తన అభిమానిగా మార్చుకున్న కవితారాణిదే. ఊహల్లో తప్ప చూడని ఆమె రూపాన్ని ఈరోజు మొదటిసారిగా ఇక్కడ చూడబోతున్నాను. ఈ సంతోష సమయంలో ఆమె రాసిన పాటే పాడుతున్నాను. ఈ పాటతో నా ఊహాసుందరికి స్వాగతం పలుకుతున్నాను. పడుచు తనకు గడు
దానికి దగ్గరికింతవు నువ్వా నువ్వా కన్నే పువ్వ కన్నే పువ్వ వెన్నెల వాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా చిందే రవ్వ పొద్దే నువ్వా ప్రతిసారి పోట్లాడుకున్నాం. మన చిలిపి పోట్లాటలో ఎంత తీయదన ఉంది రాజా. నా కవితలు పాడే గాయకుడిగా నువ్వు నాకు తెలిసావు, ఆ కవితలు రాసే కవిత్రిగా నేను మాత్రం నీకు తెలియదు. నేనే నువ్వు ఆరాధించే అభిమాని అని నువ్వు థ్రిల్ గా తెలుసుకోవాలి. మన మధ్య జరిగే అందమైన అల్లని కొన్నాళ్ళు సాగించి నువ్వే నా అల్లరి ప్రియుడని సడన్ గా చెప్పి నిన్ను థ్రిల్ చేస్తాను. ఏంటమ్మా ఇప్పుడు చెప్పు, ఈ బిల్డింగ్ మీదే, నేను పిచ్చి ఉన్నని జాలిపడి నాకు పోర్షన్ ఎదిగిచ్చారా? అమ్మమ్మమ్మమ్మ, నువ్వు నీ మనవడు కలిసి ఎన్ని మాయలు చేశారు తల్లి. ఇదిగో ఆఖరి సరిగా చెప్తున్నాను, ఈ చుట్టుపక్కల కనిపించారో పోలీసు రిపోర్ట్ ఇచ్చి నిన్ను నీ మనవని జైలు పంపిస్తాను జాగ్రత్త. ఏం జరిగింది? ఏం జరిగిందా? ఇంత పెద్ద బిల్డింగ్ ఓనర్ కి మామను కదా, అందుకని మెడ పట్టి చెట్టు కిందకి నెట్టారు. పెద్ద ఆఫీసర్ నా మనవడు కదా, మొగాను ఉమ్మేసి బయటకి తోశారు. నువ్వు గొప్ప ఆఫీసర్ కావాలని
నీకు కూడా తెలియకుండా ఉన్న మాగాని అంతా అమ్మేసేనే. నీకు ఉద్యోగం ఇప్పిస్తాడని ప్రెసిడెంట్ గారు బంధు చేతుల డబ్బంతా పోసేనే. ఇదా ఇదే నేను ఇక్కడ చేసే ఉద్యోగం. వాడు ఇప్పించిన సిగ్గుమాలిన ఉద్యోగం ఇదే మామా? రాజా అవును మామా, ఏ ఉద్యోగానికైనా తీరుకుంటుందేమో గాని నేను చేసే ఫకీర్ ఉద్యోగానికి క్షణం తీరుకుంటదు. పగలంతా పరికిమాలిన వాళ్ళ వీధుల్లో తిరగాలి, ఒక్కోసారి అన్నం తింటానికి కూడా తీరుకుంటదు. తీరుకున్నా అన్నం దొరకదు. కొన్నిసార్లు పగలు ఏడవటానికి సమయం చాలక నైట్ డ్యూటీ చేసేవాడిని. చాలాసార్లు నీ గురించి బాధపడడానికి సమయం చాలక ఓవర్ టైం చేసి కష్టపడాల్సి వచ్చేది. రోజుకోసారి కన్నీళ్ళ అలవెన్సులు, ఆకలి నొప్పులు, అడ్వాన్సులు, అప్పుల వాళ్ళ ప్రమోషన్లు. అబ్బో, ఈ ఆనందం భరించలేక ఆత్మహత్య చేసుకుందామంటే చిన్నప్పటి నుండి నీతో చెప్పకుండా ఏ పని చేయలేదు. చెప్తే నువ్వేమే పోతావో అన్న భయం. అందుకే నిజాలు దాచాను, అబద్ధాల్లో బతికాను. ఇదే మామా ప్రెసిడెంట్ గారి బంధువు దయతో మోసం చేసి పారిపోతూ నాకు ఇప్పించిన వారైతే ఉద్యోగం. చివరకు నిజం నీకు తెలిసి బాధపడతావని నా కష్టాలు బాధలు పంచుకున్న నా మిత్రుల్ని కూడా నౌకర్లని చెప్పి బాధ పెట్టారు. ఇదేనా మామా నేను చేసిన మోసం? నీకంటే నీరు చూడకపోవడమేనా నేను చేసిన వంచన? రాజా నన్ను క్షమించురా, క్షమించు. నిజం తెలియక నిన్ను బాధ పెట్టాను. ఆ విధవ ఎవడో చేసిన పాపానికి నిన్ను తిట్టాను అన్నరాని మాటలు అన్నాను. నన్ను క్షమించురా. ఇక నేనే కాదు, నిన్నెవరైనా ఒక మాట అన్నారో ఏంట్రా ఇంకా ఇక్కడ నిలబడారే? మాయ చేసి ఇంకా ఎన్ని బిల్డింగులు కొందామని ఆలోచిస్తున్నారా? ఒరే కాకి, మాటలు మర్యాదగా రాని. కట్టలు నరికిన చేతులు రాయివి. నా బిడ్డని ఇంకా మాట అన్నావా? చింతమతని గొట్టలతో నరికినట్టు నరికి చంపుతావు. ఇంకా ఆలోచిస్తావేంటి మామ? తర్వాత మళ్ళీ టైం ఉంటుందో ఉండదా? పదంగా పోతాం. ఎక్కడన్నా పార్క్ లో పడుకున్నా చల్లగా కాలుస్తుంది. సజ్జనగా. హలో, రవీంద్ర గారికి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్? అవునండి. ఈ నెల 25th అక్కడ పాటల ప్రోగ్రామ్ ఇచ్చిన మిస్టర్ రాజా అడ్రస్ కావాలండి. ఇంటి అడ్రస్ అండి? ఎస్, ఐ వాంట్ దట్ అడ్రస్. ఏంటి ఆల్రీ చెప్పండి. నెంబర్ 14 గాంధీనగర్. థ్యాంక్స్ అండి. చూసామా లలిత, వీళ్ళు పియానో మీద టేబుల్ టెన్నిస్ ఆడేస్తున్నారు. వీళ్ళకి సెలవులు ఇచ్చినప్పటి నుంచి అల్లరి మరీ ఎక్కువైపోయింది. అవును డాడీ, వాళ్ళకు మాస్టర్ ఏర్పాటు చేసి పియానో నేర్పిస్తే చాలా బాగుంటుంది. పియానో నేర్చుకుంటా అంకుల్? నీకు సలహా ఏముంటది? పిల్లలకు పియానో కంటే జూడో, కరాటే, కుంఫూ లాంటి భయంకర విద్యలు నేర్పిస్తే బెటరు. ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చావంటే కిరాయి ఇచ్చి కరాటే వాళ్ళని పిలిపించి నీ ఒళ్ళు కుళ్ళబుడిపించేస్తావు. కుళ్ళబుడిపించేస్తావు? అసలు ఈ జీవితానికి శుభస్థిరం ఉందా లేదా? నీ ఫేస్ కి లేనట్టే. పోనీ, అందంగా పోటరేసుకుని వస్తాను అప్పటిదాకా. జై ఏమిటి, ఇంట్లో అద్దెకున్న మ్యూజిక్ చూపాలని బయటకు నెట్టేశావా? 8 నెలలు నా ఇంట్లో ఉండి 3000 రూపాయలు అద్దె కొట్టి నాతోనే చెడుగుడాడతారా? అందుకే బయటికి నెట్టేశాను. ఇదిగో 5000 ఉంచుకో. 5000? మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడ్చి వాళ్ళ చేతులు పట్టుకుని బ్రతిమాలి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ నుంచి నెల నెల అద్దె నేను కడతాను. మీరు అద్దె కడతానంటే ఈ షెడ్ లో నేనుండి ఇల్లు మొత్తాలకు ఇచ్చాను. అమ్మా, ఇంతకి తమరు ఎవరు తల్లి? వీళ్ళకి వరాలు వేయడానికి పైనుంచి దిగొచ్చిన బీటీసీలు వచ్చింవా? నేనెవరో నీకనవసరం. నా గురించి గాని నేను అద్దె కట్టిన విషయం గురించి గాని వారికి చెప్పకూడదు. తమరు చెప్పొద్దంటే నేనే చెప్తానమ్మా. నేను వెంటనే వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకుని వాళ్ళని తెచ్చి ఇంట్లో దించాను. రండమ్మా రండి. ఇక్కడ నుంచి నా ఇల్లు మీ ఇల్లు అనుకోండి. ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాడుకోండి. ఈ ఇల్లు మీ సొంతం. కావాలంటే నేనే ఓ మూలగదిలో అద్దెకుంటాను. ఏంట్రా ఇది, ఏమైంది నీకు? అమ్మమ్మా, నిజంగా ఇతనికి పిచ్చిపట్లేదు? లేదమ్మా లేదు. అతను నిద్రపోతుంటే ఓ దేవత కల్లో కనిపించి, ఒరే ముత్తు, నువ్వు ఇంట్లోంచి పంపించిన వీళ్ళంతా ఎవరనుకున్నారా? ఆవిడ సాక్షాత్తు కౌసల్యాదేవి, ఈ రాజా శ్రీరామచంద్రుడు, పక్కన ఉన్న వాళ్ళు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మరి నేను ఇలా చెప్పింది రే, ఇంతలో మెలకు వచ్చేసింది. ఎప్పుడు నిద్రపోతూ కానీ మీరు మాత్రం ఇల్లు కలిసేది బాబు. ఆయన ముట్టుకోకు, నల్లబడిపోతాడు. అరే నువ్వు పని చేయరా, ఈ సామాన్ లోపల పెట్టి కార్లో సామాన్ లోపల తీసుకో. అట్టాగే బాబు. బాబాయ్, అలాగే కార్ ను కూడా కడిగేయండి. అట్టాగే బాబు. ఓకే, ఇల్లు వడవడానికి నీ ఆవిడ్ని పంపించు. లాండ్రీకి వెళ్ళి నా బండి తెచ్చి. అట్టాగే బాబు. ఇంట్లో ఫ్రిజ్ ఉందా? ఉంది బాబు. ఓకే, 4 బెడ్ ఆమ్లెట్లు. అట్టాగే బాబు. బాబాయ్, మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకుని ఆ శ్రీరామచంద్రుడి కళను కంటిన్యూ చేయండి.
రామ 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 రామ. ఒరే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ అమ్మాయి ఫోటో స్టూడియో నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతూ ఉంటుంది. వెంటనే నువ్వు బందిపోట్ల అమ్మాయి మీదకి దూకు. ఆ వెంటనే నేను నీపైకి దూకి హీరో విలన్ని తరినట్టుగా నేను అలపచ్చలు చేస్తాను. ఆ వెంటనే అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. ఆ తర్వాత నా జీవితానికి శుభం కడు పట్టట్టి ఏందా. వెళ్ళరా. హే బేబీ, మర్యాదగా కెమెరా మనీ పర్స్ ఇలా ఇచ్చేయమ్మా. షట్ అప్. ఎవరా నువ్వు? మగాడివేనా? మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టు. ముసల్దారా, వెళ్ళి నీ పన్ను చూసుకో. ఎవర్రా ముసల్ది? నేను ముసల్దాన్ అయితే నువ్వు కుర్ర పిస్తావా? కంకులు కోసిన చేతులు రా ఇవి, చూస్తావా నా దెబ్బా కొడతావా? ఎవరి వృద్ధనారి విజయభేరి రోగిస్తుంది. ఎలా ఉందిరా నా దెబ్బా? నీ అబ్బా ముందే అంతా కలిసి నా తెర తింటేశారు. అయితే నువ్వు మ్యూజిక్ ట్రూప్ కూడా నడుపుతున్నావు అనమాట. మరి ఏం చేస్తాడు బాబు? ఎవడో మోసగాడు మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తాడని ఆశపడి వచ్చిన మా రాజా చాలా కష్టాలు పడ్డాడు. ఏమీ దిగులు పడొద్దమ్మా, ఈవేళ నా కూతుర్ని మీరు కాపాడారు. ఏదో రకంగా మీ వాడికి సాయం చేయలేకపోతానా? చూడు బాబు, మా ఇంట్లో ఇద్దరు శిశుంధులు ఉన్నారు. వాళ్ళకి పియానో నేర్పించడానికి మంచి టీచర్ కోసం ప్రయత్నిస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే పియానో టీచర్ గా మా ఇంట్లోనే ఉద్యోగంలో జాయిన్ అయిపో. అవకాశం వచ్చినప్పుడు మీ ట్రూప్ చేత సింగపూర్ లోనో మలేషియాలోనో మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తాను. చాలా థ్యాంక్స్. ముందు కుడికాలు పెట్టు. కొత్తగా ఉద్యోగం వచ్చింది, ఇల్లు చూస్తే పెద్దదిగా ఉంది, లోపలికెళ్తే ఏమవుతుందో ఏమో భయంగా ఉంది. కాస్త ధైర్యం చెప్పండి రా.
కాస్త పొగడండి రా. నీకేం భయం లేదు కెప్టెన్, చేరబోయే ఉద్యోగంలో చతురుడువై, విజయుడివై, దిగ్విజయుడివై, ఇంకా నయం అమ్మాయికి మొగుడువై అన్నారు కదా. నోరు ముయ్యండి రా, మీ వేసే కేకలకి నేను వచ్చిన ఉద్యోగం ఈ వేళ ఫ్రీకేసేలా ఉన్నారు. మీరు వెళ్ళండి, మేము వెళ్ళాం. నువ్వు సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చే వరకు మేము జీడీలు, జంతికలు, పచ్చిమిరప మధ్యలు తింటూ గేటకి చూస్తూ ఇక్కడే ఉంటాం. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరిన్నా నువ్వా? ఏదో రంగారావు గారి పిల్లలకి పియానో నేర్పాలంటే వచ్చాను. ఇక్కడ కూడా ఎదురయ్యవ తల్లి, బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ బ్యాడ్ లక్. ఏంటి కేతలు చేస్తున్నావా? ఇది నా ఇల్లు, రంగారావు గారు నా ఫాదర్. ఏమిటి, నువ్వు రంగారావు గారి కూతురివా? లేకపోతే ఆయన అమ్మని అనుకున్నావా? ఆయన దగ్గర నీ గురించి చెప్పాను, నువ్వు నన్ను తిట్టిన తిట్ల మూట ఆయన దగ్గర తిప్పాను, అంతే. నీ జీతం కట్టు, నీ జీవితం పట్టు, నీ ఉద్యోగం కట్టు పట్టు. అంత పంచేకి తల్లి, ఇన్నాళ్లకు నా అదృష్టం పండి, నా రొట్టె విరిగి నేతిలో పడి ఈ ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు నా గురించి చెప్పి నా ఉద్యోగం పీకేకి తల్లి. అలా మర్యాదగా చేతులు కట్టుకుని మాట్లాడు, అప్పుడు ఉద్యోగం నిలబడుతుంది, లేకపోతే ఊడుతుంది. అంతేగా, అలాగే చేతులు కట్టుకుని నిలబడతాను. అడుగు పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తంటి బంటి, ఈయన సంగతి కొంచెం చూసుకోండి. ఇదిగో నేను షాపింగ్ వెళ్ళొచ్చేసరికి వీళ్ళిద్దరూ పియానో పిస్టల్స్ లా తయారవ్వాలి, అర్థమైందా? పిల్ల యమగండ, మిమ్మల్ని కాదు తండ్రి, దీన్ని పియానో అంటారు. సరే, ఇప్పుడు స్వరాలు వాయిస్తాను, ఎలా పలకాలో నేర్చుకోండి. సరే. ఇప్పటిదాకా అద్భుతంగా పైన వైలెన్ వాయించింది మీరా? అవును, ఇప్పటిదాకా పైన కింద వాయించింది మీరా? అవును, మీరు నేను ఒకే స్థితిలో ఉన్నాం, స్వరాలు కూడా ఒకటే. చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని, చెప్పకని చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని.
చలి చిరుగాలు గిలిగేవుత రేపుతుంటే ఆశల అల్లరి అణిగినా స్వరాలతోనే స్పృశించన సుఖాల వీణ శృతించన కన్నుల పెట్టిన కోరిక పొగలై తెగలై ఎదలో రుగిలి నక్షణమే చెప్పకనే చెబుతున్నవి నిదే ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి నిదే ఇదే ప్రేమని నీ చీరకెంత గర్వం యౌవన గిరులను తడిమెననాకే అంత గర్వం మదనుడు మలుపులు తెలిసినని కల్లార నీకే వయారమా అల్లాడిపోయే ఇరేయిని తెరింతలు నీ నవ్వుల లాలింతలు వలలై అలలై కొడిలో దిగిన క్షణమే చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నది ఇదే ప్రేమని ఏం చేస్తున్నాడంటావు లోపలుంటాడా అదే అర్థం కావట్లేదురా ఏం అర్థం కావటం అబ్బా నెత్తి మారిపోతుందిరా ఎవరి నీతి కూతురు అంకులు కూతురికి సామూహికంగా లైలేస్తున్నారా అయ్యా అయ్యా ఎవరా నువ్వు అడుకోవడానికి వేళ పడలేదా అయ్యా అయ్యా అని తక్కువ ఒకటి పేరు క్యాప్ ఒకటి వెళ్ళలా నేను అడుక్కునేవాడిన ఒరే ఈ ఇంటర్ నుండి పట్టుకుని నన్నే అడుక్కునేవాడంటారా కామ పిశాచులారా ఎక్కడైనా ఒక ఆడపిల్లకు ఒక్క లైన్ ఎత్తారు ఇద్దరు లైన్ ఎత్తారు ఏ నాటకానికి సినిమాకు వెళ్ళినట్టు ఇలా గుప్పులు గుప్పులుగా గేట్లెక్కి లైన్ వేయడం లైన్ గాల జీవితాలకే తీరని మార్చారా లైన్ ఐటమ్ కాదురా లుచ్చా ఇంట్లో లాన్ బాగుందని లాన్లో ఫౌంటైన్ బాగుందని టోటల్ గా ఇల్లే బాగుందని చూస్తున్నాం తప్పురా చెప్పరా అబ్బా ఈ ఇల్లేదో తాజ్మహల్ లేనట్టు మీరంతా టూరిస్ట్ లేనట్టు చూస్తున్నట్టు మాట్లాడకండిరా ఒరే ఆ ఇంటి వైపు కండెత్తి చూశారు మీ జీవితాలకి ఇక శుభశీలు లేనట్టే ఇద్రోయ్ ఒరే ఈ ఇల్లు అబ్బరో చూడకూడదంటరా ఓ పంజేవయ్యా ఈ ఇల్లు పడగొట్టి పెద్ద గొయ్యి తీసి అందులో మళ్ళీ ఇల్లు కట్టి ఈ క్యాంప్ దాని మీద పెట్టు ఎవడో చూడు పరాభ ఒరే అసందర్భ ప్రలాభ నన్ను అసందర్భ ప్రలాభ పెట్టావా అంటాడరా కదలకరా లెక్క పెట్టరా నుండరా నన్నే కొడతారా పైగా వెనకనిచ్చి ముందు కొడుతూ ఉన్న పళ్ళు కూడా ఊడిపోతారా పైగా మా క్యాప్టెన్ లోపలికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది క్యాప్టెన్ అంటే ముందే ఒక లోపలికి అడ్వాన్స్ అయిపోయా రైడ్ నా జీవితానికి శుభ తీరు లేదండి అది తిరిగిపోయింది నువ్వేనా బాబు క్యాప్టెన్ పిల్లలకి పియానో నేర్పించడానికి వచ్చిన మ్యూజిక్ టీచర్ ని వస్తాను అబ్బా పిల్లలకు పియానో నేర్పించడానికి వచ్చాడా సరిగమరతో ఆపిట్టాడా తరస వరకు వెళ్ళుంటాడా నాకు డౌటే ఏంటి కట్ట మొహం కలకల్లాడిపోతుంది లోపల కిలకల్లా ఏమైనా జరిగాయా అవునరా చెప్పాలంటే చాలా విషయాలున్నాయి చెప్పు గురు చిత్రమైన సంఘటనలు విచిత్రమైన పరిచయాలు ఎన్నో జరిగాయి
చూడు రాజా, వీరు అఖిల భారత హిందూ తెలుగు కళా సమితి వారు. రేపు రాబోయే ఉగాది ఉత్సవాల్లో మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఢిల్లీ, కలకత్తా, మద్రాసు నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ, కలకత్తా, మద్రాసే కాకుండా రంగారావు పనిచేస్తే ఎలా ఉంటుందండి? జంషెడ్పూర్, జబల్పూర్, ఢిల్లీపూర్, ముదిరేపల్లి, మారేపల్లి, చిత్రపల్లి ప్రోగ్రామ్. రైల్వే గైడ్ లో ఉన్న ఊళ్ళ పేర్లన్నీ చదివేస్తే పెట్టేస్తారు ప్రోగ్రాములు. ముందు వాళ్ళు ఏర్పాటు చేసిన తోట ప్రోగ్రాములు ఇవ్వండి, తర్వాత ఆలోచిద్దాం. అందరూ 10,000 అడ్వాన్స్ ఇవ్వండి, తర్వాత ఇదిగోనండి 10,000. రాజా మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి మేము చాలా రుణపడున్నాం. ఇందులో నాదే ఉందయ్యా, మనకు కనిపించకుండా ఏ అమృతహస్తమో నా జాతి పనిచేయిస్తోంది, నీ ముందుండి నిన్ను నడిపిస్తోంది. అమ్మయ్యా, అనుకున్న ప్రకారం 100 కవితలు పూర్తి చేశాను. తన పేరు మీద ఈ కవితలు రాశానని రాణికి తెలిస్తే ఎంత సర్ప్రైజ్ అవుతుందో. రాజాకి నాకు మధ్య జరుగుతున్న దాగుడు మూతల ప్రేమ కథ కూడా చెప్పి చేయాలి. రా రాజా రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ప్రేమించేది నన్నా నా కవితలనా అనేది చిన్న టెస్ట్ చేసి ఉండి రిస్క్ చేసి తెలుసుకుంటా. ఏంటండి మీ కోపం పుస్తకాల మీద చూపిస్తున్నారు? ప్రతి వాళ్ళు కవిత రాసైతే. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరో కవిత అట. సత్య మాటలు 4 పోగేసి పెద్ద గేయం ఏదో రాసేసింది, అది వాళ్ళు ప్రింట్ చేశారు. చూడండి, కవిత గారి గురించి, ఆవిడ కవిత్వం గురించి మాట్లాడితేనే ఊరుకోను. ఏ ఏ ఏ, ఎందుకని ఎందుకని? అయినా ఆవిడెవరో కవితనంటే మీకెందుకండి అంత కోపం? ఎందుక, కవిత గారన్న ఆమె రాసిన కవితలన్నా నాకు పంచ ప్రాణాలు. ఆమె కవితలు చదివి ఆమెను చూడకుండానే నా హృదయంలో స్థానం ఇచ్చాను. ఆవిడే ఎదురు పడితే నా జీవితాన్ని అంకితం చేస్తాను. మాటన్నది ఏం కుర్రది కూటవాదున్నది, వైసిక్కుల పులి చెక్కిలి తన కూది అంది, చెక్కిలిపై కెంపులు నా సొంతం అంది, ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది. బాగున్నది బాగున్నది కొడేయడన్నది. శనగనడ్డు చేత పెట్టి సాగనంపింది, మంగళారం ఆంజనేయ స్వామి పేరు చెప్పి అగరు పొగల ధూపమేసి తప్పుకున్నది. చిరుముద్దుకి ఉండాలి చీకటి అంది, ఏ కళ్ళు పడుకుంటే ఓకే అంది, తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది. ఏం పిల్లది ఎంత మాటన్నది, బాగున్నది
ఉద్యోగంతా ఉయ్యాల దంపాల కథలోనే ఇంకొట్టే ఉద్యోగం రాదంట. అమ్మో ఏం వెళ్ళది ఎంత మాటన్నది బాగున్నది కోడి సిగ్గుల పురి చక్కిలి తనకుంది అంది కొమ్మ కుదట వీడేనని ఒట్టేసింది ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పవల్లది ఏం పిల్లది ఎంత మాటన్నది పిల్లలు వాయిస్తున్నారు అనుకున్నాను. మీరా పియానో వాయించేది? నేను పియానో వాయించకూడదా? వై నాట్? అవును, మీ వైలిన్ వదిలేసి నా పియానో మీద పడ్డారంటే. ఈ మధ్య వైలిన్ వాయించి వాయించి బోర్ కొడుతుంది, అందుకే పియానో మీద గాలి మండింది. పియానో నేర్చుకోవాలనిపించింది. వెరీ గుడ్, మ్యూజిక్ లవర్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ పియానో మెట్లన్నీ పిసికేసి మిక్స్ చేసి ఎడాపెడా వాయించారనుకోండి, పిల్లి కోతలు కుక్క ఎడుపులు తప్ప అసలు సంగీతం బయట కాదు. చూడండి, మీరు తిరగండి తిరగండి. రాజాగారు, మీకో శుభవార్త. మీరెంతగానో ఆరాధిస్తున్న కవిత ఎవరో నాకు బాగా తెలుసు. ఆవిడ రేపు మీ ముందుకు రాబోతోంది. కాదు, నేనే మీకు పరిచయం చేస్తాను. నిజంగా కవిత నాకు పరిచయం చేస్తారా? మీరు ప్రాణానికి ప్రాణంగా అభిమానించే కవితని నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ లలిత గారు, ఎన్నాళ్ల నుండో నేను చూడాలని ఎదురు చూస్తున్నా. నా ఊహా సుందరి, కలల రాణి, కావ్య నాయక కవితను చూడబోతున్నానంటే నాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. వావ్. కానీ నా అల్లరి ప్రియుడు గురించి నీకు చెప్పి నిన్ను థ్రిల్ చేస్తాను చూడు. ఏమిటో మహారాణి, ఒక మూల కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు? ఒక థ్రిల్ చేసి నిన్ను మామూలు మూడ్లోకి రప్పించినా ఏమీ వద్దు. ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేనే నిన్ను థ్రిల్ చేస్తాను. ఏమిటి? నువ్వు నన్ను థ్రిల్ చేస్తావా? నైస్, చేసి. చెప్పాలనుకున్న మాట చెప్పి మనసులో ఉన్న మాట వదిలి. ఏమిటో చెప్పాలనే ఉంటుంది, చెప్పడానికి సిగ్గుగా ఉంటుంది. సిగ్గు నీకే గాని నీ వైలెన్స్ లేదుగా. ఈ వైలెన్స్తో మాట్లాడు, ఆ మాటలకు అర్థం ఏమిటో నేను చెప్తాను. ఓకే. నేను చెప్పాక నువ్వు నవ్వకూడదు. అమ్మో, అంత నవ్వొచ్చే విషయమా? అయితే ముందు నవ్వుతాను, తర్వాత నువ్వు చెప్పు. చెప్పోవా? నువ్వు చెప్పాక నేను ఎలాగో పోతాను. ప్లీజ్ 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 చెప్పవే. నేను? అబ్బా, నువ్వే లేడే, తాగదీయకుండా విషయం చెప్పు. ప్రేమలో పడ్డాను. అమ్మ దొంగ, ప్రేమలో పడ్డావా? పోస్ట్ కంట్రీ, ఇన్నాళ్ళుగా షో కేసులో పెట్టిన వయలెన్లా నిశ్శబ్దంగా పడి ఉన్నావు అనుకున్నాను, ఇప్పుడు ఒక్కసారిగా ఎంత శబ్దం చేస్తుంది. ఇంతకీ అదృష్టవంతుడి పేరేమిటి? పేరు రా జా. లలిత, మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదో, ఎప్పుడూ ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేదాన్ని ఇలా ఎందుకు ఇన్స్పైరయ్యానో తెలుసా? రాజా రాకతో ఇంట్లోనే కాదు, నా హృదయంలో కూడా ఏవో కొత్త స్వరాలు నిండాయి. అదేమిటో అతను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను.
అతని రాక కోసం రోజు ఎదురు చూస్తాను. ఒక్కరోజు రాకపోయినా జీవితం అంతా వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నం తినాలనిపించదో, నిద్ర కూడా పట్టదో. రాజాన్నను కాదంటే నేను నిజంగా పిచ్చి దండైపోతాను. ఏమిటే, నేను ఇన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడవు? ఏం మాట్లాడమంటావు? నన్ను నిజంగానే థ్రిల్ చేశావు. ఆ ఆనందంతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నా అదృష్టం నీ చేతుల్లోనే ఉంది. నా ప్రేమ విషయం రాజాకునిదే చెప్పాలి. అతనిదురుగా నేను మాట్లాడలేని ఎన్నో విషయాలు నువ్వే అతనితో మాట్లాడాలి. అతనితో నీ ప్రేమ గురించి చెప్పి ఎలాగైనా ఒప్పిస్తాను. థ్యాంక్ యూ లలిత, నువ్వు ఈ సహాయం చేస్తే జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటాను. మీ రుణం తీర్చుకోవడానికి నాకు ఒక్క జన్మ చాలు. మీరు ప్రాణానికి ప్రాణంగా అభిమానించే కవితని నేను మీరు చూపిస్తాను. క్షమించండి మేడం, ఇన్నాళ్ళు మా కెప్టెన్ ఊహల్లో విహరించే కవితారాణిని చూపించబోతున్నందుకు చాలా థ్యాంక్స్. అవునండి, ఇన్నాళ్ళు మీ మంచితనం తెలియక మిమ్మల్ని యమగండం సుడుగుండమని నానా మాటలు అన్నాం. కానీ నిజం చెప్పాలంటే అన్ని గండాలకి మేని గండమైన జంబలకటి బొమ్మలం మేమే. మేడం, నిజంగా మీరు చాలా గొప్పవారు, మంచివారు, మనసున్నవారు, గొప్ప మంచి మనసున్నవారు. నా కవితను నా దగ్గరకు చేరుస్తున్న దేవత మీరు. అతను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. రాజా నన్ను కాదంటే నిజంగా నేను పిచ్చిదాన్ని అయిపోతాను. మా కెప్టెన్ కి ఆ కవిత రండి. ఎప్పుడు పరిచయం చేస్తారు? సాయంకాలం గ్రీన్ పార్క్ రండి, అక్కడ చూపిస్తాను. సాయంత్రం దాకా మేడం, ఇప్పుడే వెళ్ళిపోయి పార్క్ ఓనర్ పర్మిషన్ తీసుకొని పార్క్ అంతా క్లీన్ చేస్తాం. ఒకవైపు మా కెప్టెన్, ఎదురుగా కవిత రాణి, మధ్యలో గ్యాప్ కూడా రానిమో. ఫిల్మింగ్ పరిచయం లాక్కొచ్చావు, వీటైపు పరిచయం చేస్తావు? నేను చేయబోయే పరిచయం నీకు థ్రిల్, అతనికి థ్రిల్, నాకు థ్రిల్. అయ్యో, థ్రిల్ థ్రిల్ అని నన్ను చంపేస్తున్నావు. ఏమిటి, సరిగ్గా చెప్పు. కవిత అనే పెన్ నేమ్తో ఒక ఆమె కవితలు రాస్తూ ఉంటుంది. ఆవిడ కవితలంటే రాజాకి ప్రాణం, ఆవిడంటే అతనికి పిచ్చి. అందుకని ఎలాగో నీ పేరు కవిత కదా, ఆ కవిత నువ్వేనని చెప్పేస్తాను. అయ్యో బాబోయ్, ఇదేం త్రిల్లే, పంపముంచే త్రిల్లు. అవునే, కవిత అంటే వెంటనే ఇంకేం ఆలోచించకుండా నేను ప్రేమించేస్తాడు. దాంతో నీ ప్రేమ కథ స్టార్టింగ్లోనే ఫినిషింగ్ లెవెల్కి వచ్చేస్తుంది. పాపమే తల్లి, అసలు విషయం బయటపడితే నిజంగానే నా ప్రేమ కథ ఫినిష్ అవుతుంది. అబ్బా, అనవసరంగా కంగారు పడకే. ఈ నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడదు. ఆ కవితలు రాసే కవిత మీ సీన్ మధ్యలోకి రాదు, రాలేదు. ఎందుకంటే ఆవిడ మా కాలేజీలో ఓ ఓల్డ్ తెలుగు మేడం. ఆవిడ కవిత అనే పేరుతో ఇంట్లో కూర్చుని కవితలు రాస్తుంటుంది. నువ్వేం భయపడకు, నేను కథ చెప్పేది. అడుగు, వచ్చేస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం కవితారాన్ని మా కళ్ళకి చూపించండి. ఆగండి ఆగండి, ఎందుకంత తొందర? మీకోసం ఎదురు చూస్తే అక్కడ నిలబడింది.
రాణి నువ్వా? నువ్వే నా కవిత అంటే? అవునవును, కవిత రాణి. ఎంత ఆశ్చర్యము! ఇన్నాళ్ళు మీరెవరో తెలియక, మీకు మా కెప్టెన్ కి మధ్య ఉన్న దిల్ దిల్ కా కహానీ తెలియక మేమందరం ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు తిక్కున్నాం. కానీ ఇప్పటికైనా మీరెవరో తెలిసిన తర్వాత ఎవరి చుట్టూ వాళ్ళు తిక్కుంటాం. అరే ఇంకా చూస్తారేంట్రా, వీళ్ళిద్దరిని ఇక్కడ విడివిడిగా వదిలేసి మనం ఒడివిడిగా పోదాం, పదండి. హలా హలా అదెంత వేడి వెన్నెలా, ముఖ ముఖి ముడేసుకున్న ముద్దులా, నవ్వగానే నచ్చినావులే పుట్టినట్టుగా ప్రియా చూసుకోర పట్టి కవాలీల కన్నులతోనే జవానీల జాబులు రాసే జగడం ఒకటి సాగిందో ఎమ్మో. వంశధార నీటి మీద హంసలేఖ రాసిన ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి అంతమంతా అక్షరాల హార తిప్పగా అలా అలా అదెంత వేడి వెన్నెలా. తోటి పేరమ అది అందగట్టే గొప్ప కాదులే. సరాగాల సంపెంగల్లో పరాగాల పండిస్తుంటే పర్వం ఒకటి వచ్చే వాంఛలా. ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంతా అక్షరాల హార తిప్పగా అలా అలా అదెంత వేడి వెన్నెలా, ముఖ ముఖి ముడేసుకున్న ముద్దులా. బాబు ఏ బాబు, అసలు కవిత ఎవరనుకుంటున్నా? ఎవరు బాబు? అదే ఎవరనుకుంటున్నా? ఎవరనుకోమంటావరా? అబ్బా నేననుకోమంటాం కాదు మా అమ్మా, నువ్వు ఆ అమ్మాయిని ఎవరనుకుంటున్నావు? నన్ను కొడతావేంటి బామ్మా? ఇదేంటి బాబు హింస కెప్టెన్? ఎవరనుకుంటున్నావో నువ్వు చెప్పాలి, కానీ
ఎవరనుకుంటున్నావు ఎవరనుకుంటున్నావు అంటే ఆవిడ ఎవరిని అనుకోవాలి, ఎందుకు అనుకోవాలి, ఎలా అనుకోవాలి, అసలు అనుకోవాల్సిన అవసరం ఏంటి రాజా? అయ్యో మామ, ఇన్నాళ్ళు నా కవితలు రాసి పంపే ఆ కవిత ఎవరో కాదు మన రంగారావు గారి కూతురు. ఆ అమ్మాయిని నేను ఎంత ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయి కూడా నన్ను అంత ఇష్టపడుతుంది, మమ్మల్ని కూడా అంత ఇష్టపడుతుంది. ఏడుసారి వేదవల్లారా, నా మనవడు చుక్కల్లో చంద్రుడని వాడిని చూస్తే కవిదైనా ఇష్టపడాలి, దాని సవిదైనా ఇష్టపడాలి. పోన్లేరా, ఏదో నీ పెళ్లి కళ్ళారా చూసి మనవడిని ఒకసారి ఎత్తుకుని ఆ తర్వాత పైకి పోతానరా. పైకి పోతావా? పైకి పోవడానికి పై పోర్షన్ ఖాళీగా లేదు, బొంబాయి నుంచి వచ్చి దుబాయ్లు దిగారు. అంకల్, నేను చెప్పేది పూర్తిగా విను. రాణి నాకు ఇచ్చి పెళ్లికి, లలితను ఇంకొకరికి ఇచ్చి పెళ్లికి. రాణి నేను పిల్లని కంటాం, లలిత ఇంకొకరు పిల్లని కంటారు. నా పిల్లలు ఈ తొడ మీద, ఇంకొకటి పిల్లలు ఆ తొడ మీద, వాళ్లతో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా క్లైమాక్స్ జీవితం గడిపే. అప్పుడు శుభం కాడు నీకు, సుఖం కాడు నాకు. నోర్మై, ఇంకొకసారి రాణితో పెళ్లి విషయం మాట్లాడావంటే శవం ముందు కొట్టిన కొబ్బరికాయలా రెండు చెక్కలైపోతావు. ఏ జగత్కళా బంధువు, అబ్బా ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ గడు కూడా ఇప్పుడే రావాలా? బంధువో బంధువో, సకల కళా సింధువో, కళలలో కాన అతీరుకు సందువో, పేదవాళ్లకు దొరుకు తద్ది ముద్దవు నువ్వు, తద్ది ముద్దాలోన అవబద్ధవు నువ్వు. నోర్మై, ముద్ద బద్ద అన్నావు అంటే గుద్దు గుద్దేస్తాను, చస్తావు, బుద్ధిగా కూర్చో. మహాప్రభు అంత మాట అనకండి, మరుక్షణమే మీరు సింగపూర్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోతే తక్షణమే మీ పాదాల మీద పడి సాయంత్రిలా చచ్చిపోతా. అంకిల్, ఎవడు వీడు? నా మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం మీ కాళ్ళను ఆశ్రయిస్తే ఆ కాళ్ళనే దూరం చేస్తాడా? నువ్వెవడరా? సింగపూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డొచ్చావంటే నేను వైలని వాయిస్తా, నువ్వు ఢమాలను చచ్చిపోతావంటే ఒరే నాతో పెట్టుకో, నీ జీవితానికి శుభంగా ఉండదు. అరే ఏడిచావు, అయినా నీకెందుకు రా మ్యారేజ్? ఏ గ్యారేజ్ లోనో గంజా కొడుతూ బ్యాలెన్స్ జీవితాన్ని గడపక అనవసరంగా తెచ్చిపోతావురా, అత్యవసర పరిస్థితుల్లో తస్తావురా. సైలెన్స్. నేను చెప్పినట్టు వింటారా? నేను బయటికి వెళ్లి పేపర్ చదువుకుంటూ కూర్చుంటాను, మీ ఇద్దరు శక్తి వంచి లేకుండా కొట్టుకుని ఎవడో ఒకటి సావండి, ఆ బతికిన వాడు వచ్చి నాకు కనపడండి. మళ్ళీ మీకెందుకండి వచ్చి కనపడ్డా? వాడిని నేను చంపే సుఖపడదామని. అయితే నా జీవితానికి శుభశీలు లేనితేనా? నీ జీవితానికే కాదురా, నీ ఫేస్ చూసిన ఎవడి జీవితానికి శుభం కాదు ఉండదురా. జై హింద్ వందే మాతరం. జనగణ మన అధిరాజేది. రాజా, కమ్ ఆన్, హావ్ ఇట్. థాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నా చెప్పు, ఎందుకు అలా చూస్తున్నావు? తొలి పరిచయం, తొలి చూపు, తొలి వలపు. తొలి వలపు, వీటి మీద ఒక కవితలు. అయ్యో అయ్యో, కవితలు అంటే కింద పడిపోయావేంటి? ఏ కవిత, కవిత ఒక కవిత ప్లీజ్. అది అలా ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు అడిగితే ఎలా? దానికి ఒక టైం, ఓ మూడ్, ఓ ఇన్స్పిరేషన్ కావాలి. ఎక్కడికి? కవిత తెచ్చుకోవడానికి కాదు, మూడ్, మూడ్ కోసం. ఏమిటో, ఓ కవిత అడిగితే అలా పట్టు మనకి ఎంత పడిపోయింది? మూడు కావాలని లోపలికి తుర్రుమంది. ఒకవేళ నేను చాలా కష్టమైన కవిత అడిగానా? ఇప్పుడు ఏం చేయాలి బాబు, వదిలేలా లేడు. నువ్వేం కంగారు పడకే, కవిత గారు రాసిన కవితలు నాకు కొన్ని గుర్తున్నాయి, అవి నీకు చెప్తాను. సొంతంగా నువ్వే ఆలోచించినట్టు వెళ్ళి గడగడ అప్పు చెప్పి. చాలా థ్యాంక్స్, నిజంగా నువ్వు నా పోరిత దేవతని. ఏమన్నావు? తొలి వలపు తలుపు తడితే, తొలి చూపు చురక పడితే, ఎద పొంగి రస గంగ కాదా? అయ్యో అయ్యో, కవిత చెప్పగానే కింద పడ్డావేంటి? నేను పడలేదు, కవిత చెప్పి నువ్వే పడగొట్టావు. దెబ్బ తగిలిందా? నువ్విలా గంటకు కవిత చెప్పి నన్ను పడగొడతానంటే ఇన్ని దెబ్బలు తగిలినా సరే నడుమే విరిగినా రోజూ పడుతూ ఉంటాను. ఏసారి వాళ్ళు చూసాం లేదా, కింద పడతాం పైకిలావటమేనా? అన్ని చూసేసారా? చూడమేంటి, మేమంతా వినేశాం కూడా. అయ్యయ్యో, అయితే మీకు ఇవాళ ట్యూషన్ అదే. తొలి వలపు తలుపు తడితే లలలా.
ఏమిట్రా అది పిచ్చి పిచ్చిగాను కనపడ్డానా? పళ్ళు కొరుకుతున్నాను, కోపం లాంటిది పొంగుకొచ్చి పళ్ళు కొరుకుతున్నారు. బోలెడు ఖరీదు పెట్టుకుని ఆ పళ్ళు కొరకపోతే ఊడిపోయినా పర్వాలేదు, సొంతానే 32 పళ్ళు ఉన్నాయి, వాటిని కొరుకుని అడగొచ్చుగా. ఇలా పిచ్చి పిచ్చి జోకులు వేయడం తప్ప వయసులో ఉన్న కుర్రాడు ఎందుకు ఇలా పళ్ళు కొరుకుతున్నాడు అడగాల్సి ఇంగితం కావలేదా? ఆపిల్ పళ్ళు తింటే ఆరోగ్యానికి పైగా అప్పన్నంగా దొరికాయని తింటున్నావు, దీనికి ఇంగిత జ్ఞానం ఆలోచన ఎందుకు? పెద్దవాడి అయ్యావు, నా యవ్వన రోజు నీకు ఎలా అర్థమవుతుంది? లోపలికి వెళ్ళి నీకు అర్థమయ్యేలా మరో బతుకు ఆలోచించుకుని వస్తాను, అప్పటిదాకా నీకు. ఇదిగో ఈ వార్త విన్నావా? ఏమిటది? ఓ యువకుడు అతిగా వాగినందుకు కడపలో కత్తిపోట్లు. ఈ కడప దాటి కడప చస్తే వెళ్ళను, మరోసారి చెప్తున్నాడు మళ్ళీ దేహీన్. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది, రాణి లలితలిద్దరిది ఒకే పుట్టినరోజా? అంటే వీళ్ళిద్దరూ కమల పిల్లలు అన్నమాట? కమల పిల్లలు కాదు, విమల పిల్లలు కాదు, వాళ్ళిద్దరూ మా పిల్లలే. రేపు మా చిట్టిల్ల పుట్టినరోజు పండుగ చాలా వైభవంగా జరిపించాలనుకుంటున్నా. ఆ ఫంక్షన్ కి పేరున్న వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది వస్తారు, వాళ్ళందరూ ఇంప్రెస్ అయ్యేలా మీరు మంచి మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. మీరంతగా అడగాల, రాణి లలిత అంటే నాకెంత అభిమానమో రేపు మ్యూజిక్ ప్రోగ్రామ్ లో నిరూపిస్తా. నేను అదే సమాధానం చేస్తున్నా. మాటలు కాదు బిలహరి, రేపు ఫంక్షన్ లో మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ కి మా గెస్ట్ అంతా ఆనందపడిపోయి తాళం వేస్తే మీరు అమెరికాలో ప్రోగ్రామ్ ఇవ్వడం ఖాయం. అయితే చూడండి, రేపు మీ ఫంక్షన్ కు వచ్చిన గెస్ట్ అంతా మా రాజా పాటకి చప్పట్లు కొట్టి కొట్టి చేతులు వాచిపోతాయి, చిందులు వేసి వేసి కాళ్ళు వాచిపోతాయి, తలలు ఊపి ఊపి మెడలు వాచిపోతాయి, టోటల్ గా వాచిపోయే ప్రోగ్రామ్ ఇస్తామన్నమాట. అయితే మీరు అమెరికాలో మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇవ్వడం గ్యారంటీ. కళాబంధు, మీ డాడీ మాటలు విన్నారుగా, పాట నేను పాడతాను, ఆ పాట నువ్వే రాయాలి కవిత. సారీ లలిత, నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదు, నువ్వే రాయాలి కవిత. రాస్తాను రాసేస్తాను రాసి కోసేస్తాను, అదేం కుదరదు. ఏ లలిత, ఇప్పుడే ఇక్కడే నా ముందే సెన్సేషనల్ గా ఎమోషనల్ గా రాయాలి. ఏ లలిత, ఇప్పుడా ఇక్కడ ఇప్పుడే రాయాలా? తప్పదా? ఓకే, రాయడం మొదలు పెడితే ఎంతసేపు? దాన్ని ప్రశాంతంగా బయటికి తీసుకెళ్ళి దాని చేతులతో రాయిస్తాను, బయట పంపిస్తాను. అబ్బే అది కాదు. ఏమిటి కౌలమూడు, రాసేది ఆవిడ, రాయించేది ఈవిడ, కవిత ఆవిడది, పంపించేది బిళహరితో, ఇప్పుడు నే పాడాలా బిళహరి పాడతాడా? అయ్యో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతిక జనీచు రోజు. మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని
చల్లని రోజు. తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది, చేతికి ఆదని జాబిలిలా కాతులు పంచే మణి దీపం కొమ్మల చల్లని రోజు దారుణం, ఘోరం, మహానేరం. ఏమిట్రా ఇందాక నేను తగరుస్తున్నావు? లేకపోతే పుట్టినరోజు పుట్ట అందరి ముందు లలితారాని వారితో గుర్తులు కలిపి కోరసు పాడతారా? ఈ రోజు గుర్తు కలిపారు, రేపు చేతులు కలుపుతారు, ఎల్లుండి ఇంకే కలుపుతారు. నువ్వు నోరు ముయ్యకపోతే నిన్ను తీసుకెళ్లి గంగలో కలిపేస్తాను. అంకుల్, రాణి అదే నీ కూతురు, నా కాబోయే భార్య. ఆ రాజాగారితో అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. రాణి నీ కాబోయే భార్య బంకవేత. నువ్వు ఇలా మాట్లాడితే నీ కూతురు నేను పెళ్లి చేసుకున్నాను. అసలు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానా? అమ్మాయి అడిగితే అడుగు తినేవాడికి ఇచ్చేస్తాను, కానీ నీకు మాత్రం కాదు. అయితే బస్టాండ్ దాకా నేనే అడుక్కు తింటూ వెళ్తాను. నువ్వు అడుక్కు తిన్నా ఏడ్చి మొహం కడుక్కున్నా నా కూతురు మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చెయ్యను. ఇంతవరకు నాలో ఒక పుచ్చిబాబును పిచ్చిబాబునే చూశాను. అసలు నేనంటే ఏంటో మీకు చూపిస్తాను. మీ జీవితాలు శుభంకారం లేకుండా చేస్తాను. మళ్ళీ మన కలయిక కథల రంగంలోనే. జై హింద్. ఇది నువ్వే వర్రీ పడకు బ్రదర్. ఆ రాజాగాడు నీకు శత్రువు, నాకు శత్రువు. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడివి. నీ వెనక నేను, నా గ్యాంగు ఎప్పుడు ఉంటాం. నా వెనక మీరు, మీ వెనక నేను ఉండే ప్రయోజనం ఏంటి బాబు? ఆ రాజా వెనక రాణి, లలిత ఇద్దరు ఉన్నారు. అది చాలు నా జీవితానికి శుభం లేకుండా చేయడానికి. చూడు బుచ్చి బాబు. చెప్పు బాబు, ఏ ఆరది ఇలా ఏడితే మగాన్ని ప్రేమించదు. మరి ఎలా ఏడిస్తే ప్రేమిస్తుంది బాబు? ఎవరు ఏడవక్కర్లేదు. ఆ రాజాగాడు రాణి కలిసి ఏడ్చే టైం కోసం ఈ రోజు నుంచి ఎదురు చూద్దాం. లేకపోతే ఆ రోజే అందరూ కలిసి ఏడుద్దాం. రాయ్ ఏమిట్రా మీరు? అదే 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 అక్క, ముందుకు అక్క, కొంచెం ముందుకు అక్క. Thank you.
వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలనే గాని బాధ. నీ కోరిక తీర్చడం కోసమైనా నేను అబద్ధం ఆడతాను. మీరెన్ని మాట్లాడినా మా రాజా సంగతి నాకు బాగా తెలుసు. తెలుసు గనకే చెప్తున్నాను. నేను దయదలిచి మీ వాడికి ఉద్యోగం ఇచ్చింది పరువు హోదా గల ఆడపిల్లలతో పరాజకాలాడడానికి కాదు. నేను జాలిపడి ఉపాధి కల్పించింది నా కూతుర్నే వాళ్ళలో వేసుకుని ఇంట్లో అల్లుడిగా తిష్ట వేయడానికి కాదు. ఎవడో మేస్త్రి కూతుర్ని తీసుకొచ్చి నా కూతురులా పెంచాను. మీ వాడు దాంతో ప్రమాణం సాగించినా నేను అంత బాధపడకపోదు. మీ అంతస్తు ఏమిటో అర్హత ఏమిటో తెలుసుకుని మీ హద్దుల్లో మీరు ప్రవర్తించడం మంచిది అని మీ వాడికి బుద్ధి చెప్పు. అలాగే బాబు, అనవసరంగా ఆకాశానికి నిచ్చెనెల్ల వేయకు. అక్కడ ఉన్నది ఒట్టి సోనియం రాని చెప్పి వాడిని ఒప్పిస్తాను. ఆవేశంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నువ్వెంతగా చెప్తున్నా రాణి మీద నాకింకా నమ్మకం ఉంది. రాణి ఎందుకు ఇలా చేసిందో, ఏ పరిస్థితుల్లో అలా ప్రవర్తించిందో నేనే వెళ్ళి అడుగుతాను. ఎందుకు నిన్ను నీ ప్రేమని నిర్లక్ష్యం చేసిందో నిలదీసి అడుగుతాను. నువ్వు ఎన్ని రకాలుగా అడిగినా అదొక్కటే సమాధానం. నేను అతను ప్రేమించలేదు. అతని ప్రేమను నేను ఏనాడు ఆశించలేదు. మరి రాజాను ప్రేమిస్తున్నట్టు ఎందుకు చెప్పావు? నిన్ను థ్రిల్ చేయాలని చెప్పాను. నా మాట నాకే అప్పచెప్తున్నావా? రాణి, ఎందుకే నిన్ను మోసం చేసుకుంటావు? అతనికి నీ మీద ఎంతో ప్రేమ కలిగించావు. నీ ప్రేమ కోసం పరితపించే పిచ్చివాడిని చేశావు. ఇప్పుడు అతన్ని మోసం చేయటం చాలా అన్యాయమే. అన్యాయమా? అయితే నా సంతోషం కోసం నీ ప్రేమను త్యాగం చేయడం న్యాయమా? ఏమిటి నువ్వు అనేది ఏమిటా? చూడవే, చూడు, చూడు. నేనన్నీ తెలుసుకున్నాను లలిత. నా పేరు మీద కవితలు రాసి నాకు అంకితం ఇవ్వాలనుకున్నావు నువ్వు. ఆ కవితలు చదివి నిన్ను తన దేవతగా ఆరాధించాడు రాజా. ఎవరు ఎలా ఉంటారో తెలియకపోయినా మీ ఇద్దరు ఉత్తరాల ద్వారా ఒకరికొకరు దగ్గరయ్యారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అంత అనుబంధాన్ని అనురాగాన్ని నా కోసం వదులుకుంటావా? నా ఆనందం కోసం నీ జీవితాన్ని నీ జీవితాన్ని త్యాగం చేస్తావా? నేను త్యాగం చేశానా? ఏం త్యాగం చేశానే? ఎక్కడో అనాథగా దీనంగా బ్రతకాల్సిన నన్ను తీసుకొచ్చి దేవాలయం లాంటి ఇంట్లో స్థానం ఇచ్చారు. అమ్మా నాన్న నీతో సమానంగా నన్ను పెంచారు. వాళ్ళు చూపించిన ఔదార్యం కన్నా నేను చేసిన త్యాగం గొప్పదా? చదువుల్లో ఆటల్లో నన్ను గెలిపించాలని నువ్వు ఓడిపోవడానికి కూడా సిద్ధపడ్డావు. ప్రపంచంలో ఏ అక్క తన చెల్లెల మీద చూపించిన మమతని నువ్వు చూపించావు. మీలాంటి మంచి మనుషుల రుణం తీసుకోవడానికి త్యాగన్న ఒక మాట సరిపోదే. అందుకే చెప్తున్నాను, రాజా నీకే దక్కాలి. అతని ప్రేమ నీకే సొంత కావాలి. నీ మనిషిగా నేను చూడాలి. అంతే. వెరీ వండర్ఫుల్. అపూర్వమైన మీ అనురాగానికి అభిమానానికి నూరేళ్లు. ఒకరి కోసం ఒకరు పడే ఆరాటానికి, ఒకరికోసం ఒకరు చేసే త్యాగానికి జోహార్లు. ఇప్పటిదాకా సంతలో జంతువులా నిలబడి మీ త్యాగాల బేరాలు వింటూ మీ అనురాగాల ఖాతాలో ఎటూ తూగలేని మొగవాళ్లా నిలబడిపోయాను. మీ నాన్నగారెప్పుడు మా అమ్మాయిలు టెన్నిస్ లో ఫస్ట్, బ్యాడ్మింటన్ లో ఫస్ట్, స్విమ్మింగ్ లో ఫస్ట్ అని మిమ్మల్ని పొగుడుతుంటే నేనేమో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నా ప్రమేయం లేకుండా నా జీవితంతో మీరాడే లైఫ్ గేమ్ని,
ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని కలిగించారు. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవడం తప్ప నా గురించి మీలో ఒక్కరైనా ఆలోచించారా? మీరిద్దరూ ఇచ్చిపుచ్చుకోవడానికి ఆడుకునే బొమ్మలానే కనిపించారే గాని మనసున్న మనిషిగా నన్ను గుర్తించారా? నేను మీ దృష్టిలో జీవన లేని ఒక టెన్నిస్ బాల్ని, వినోదం కోసం మీరాడుతున్న ఆటలో తురుపు ముక్కని, మీ ఆనందం కోసం ఉపయోగపడే అద్దాన్ని, అవసరమైనప్పుడు మీ నీడని చూసుకుంటూ, లేనప్పుడు మీరు పగలగొడితే ముక్కలైపోవాలి, నా గుండె చక్కలైపోవాలి. అంతేకాని నాకు వ్యక్తిత్వం లేదు, నా ఇష్టానికి విలువ లేదు, నా ప్రేమకు అర్థం లేదని నిరూపించారు. మగవారు ప్రేమించడం కోసం భగవంతుడు ఆడదాన్ని సృష్టించాడు. ఆడది పెట్టే బాధ భరించడానికి మగవాణ్ణి సృష్టించాడు. కవిత్వాన్ని రాసే కళాన్ని కత్తిగా మార్చి మాసిపోని గాయాన్ని చేశావు నువ్వు. శృతి చేసిన వీణ తీగని తెచ్చి ఉరితాడుగా మార్చి ఊపిరి తీయాలనుకున్నావు నువ్వు. Only you people thought me loud. Today, you made me hate loud. Yes, I hate loud. I hate loud. I hate loud. ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా, ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా, గమ్యం తెలియని పయనమా, ప్రేమకు పట్టిన గ్రహణమా, తెలుపుమా తెలుపుమా తెలుపుమా, ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా. గేయమే ఎదగాయమైనది వలపు చికిని రగిలిల్చగా, తీగ చాటుల రాగమా ఈ దేహమున్నది చతలేక, రాగమారని స్నేహమై యద శిథిల శిశిరమై మారగా, ఓ హృదయమా ఎండుగతుండే చీలున ఇంకా ఎందుకు శోధన, ఎండుగతుండే చీలున ఇంకా ఎందుకు శోధన, తెలుపుమా తెలుపుమా తెలుపుమా, ప్రణయమా నీ పేరేమిటి ప్రణయమా. జరిగింది గుండెలు ఈవేళ, త్యాగమన్నది త్యాగమైనది చివరికెవరికి అమృతం, తీర మెరుగని కెరటమై చలరేగు మనసులు ఈవేళ, అశ్రుధారలే అక్షరాలుగా అనువదించిన జీవితం, ఓ ప్రాణమా శూన్యమా, రాగం అంటే త్యాగమా, పలపుకు ఫలితం శూన్యమా, తెలుపుమా తెలుపుమా తెలుపుమా, ప్రణయమా నీ పేరేమిటి ప్రణయమా, ప్రణయమా నీ పేరేమిటి ప్రణయమా. బుద్ధిబాబు గారికి మీకు ఇమ్మన్నారు
త్యాగాలు తీసే నీ అనురాగపు అల్లరి ప్రియుడు రాజా నా చేతుల్లో బందీగా ఉన్నాడు. అతను బ్రతకాలంటే వెంటనే నువ్వు పెళ్లి కూతురులా ముస్తాబయ్యి ఊరి చివరనున్న ఆంధ్ర కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ కురా. ఇట్లు నీ చిరితి బాబు. బాబుకి రాణికి ఊరి చివరి ఉన్న ఆంధ్ర కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ లో పెళ్లి జరగబోతాం. అంతవరకు వీడిని జాగ్రత్తగా చూడండి. అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఓకే బాబు. పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి, ఇంకా పురోహితులు రాలేదా? పంతులను తీసుకోమని మూర్తి గారు పంపించాను. వాడు ఏ బస్ స్టాండ్ లో సమస్యలు తిట్టున్నాడు పరికి నువ్వు నోరు మీద అవధాని. తెలుగులో బతి మాలితేనే అర్థం కాని విధవలకి సంస్కృతంలో అఘహరిస్తారేట్రా. ఎంతమంది వచ్చారు? వచ్చామా? మీ వాళ్ళే తోసుకొచ్చారు బాబు. ఇంతకీ తమరు ఎవరు బాబు? టెర్రరిస్టులా? ప్రభుత్వం వారిని బెదిరించడానికి మమ్మల్ని కిడ్నాపింగ్ చేసుకొచ్చారా? మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే మాకే వస్తుంది రా దర్భ కట్ట విభూది కట్ట. మీరెప్పుడైనా దొంగ పెళ్లి? దొంగ పెళ్లి? ఈ రోజుల్లో అన్ని దొంగ పెళ్లిళ్లే బాబు. మంచి పెళ్లి ఎక్కడున్నాయి? ఇంతకీ పెళ్లి దొంగ కొడుకు ఎవరు బాబు? ఊరుమయ్యరా బక్కబంతులు. పెళ్లి దొంగ కొడుకు, దొంగ పెళ్లి కొడుకు, పిచ్చి దొంగ కొడుకు అని డబ్బిస్తే మన పేరు పెట్టి పెళ్లి కొడుకునంటే నన్నే బాబు. తమరు ఏ కొడుకు అయితే మాకెందుకు? ఎవరి దొంగ కొడుకు అయితే మాకెందుకు? మా పంచలు ఊడదీసి పంపించకుండా ఉంటే చాలు. సహోత్తర శాస్త్రి గారు ఎక్కడ ఎవరి బస్సు కింద పడ్డాడేరా? కింద పెడితే లేపల చేస్తారా? వేధవన్నారా? వేధవా అమ్మో, ముందు పలహారం తర్వాతే వ్యవహారం. ఇంతకీ శవం ఎక్కడా? మూర్తి పెళ్లి చేయడానికి పంతులు తీసుకోండి. తద్దినం పంతులు తెస్తావరా నువ్వు? ఓహో, శవానికి పెళ్ళా? ఒరే, నీ శరీరాన్ని సద్దాం హుస్సేన్ బాంబేసి పగలగొట్ట. శుభమాని దొంగ పెళ్లికి పిలిస్తే శవం కావాలా నీకు? అయ్యాగ్రహించకండి. దొంగ పెళ్లిళ్ళు చేస్తే మా అఖిల భారత భూసుల సంఘం ఒప్పుకోదు బాబు. రై, ఎవరికోసం చేస్తారు రై పెళ్లి? రై, వీళ్ళని రెక్కలు విరదీసి కట్టి లోపలికి వచ్చి పెట్టండి. మృత్యుబాబు పెళ్లి కూతురు వచ్చింది. నువ్వెందుకు వచ్చావు? రాణి రాజాకి తప్ప మరెవరికి దక్కటానికి వెళ్ళాను. బుచ్చి, రాణి నువ్వు చేసుకో, దీన్ని నేను సొంతం చేసుకుంటాను. రాజా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. సమయానికి కూతురు నిలబెట్టుకొచ్చావు. కాళ్ళు కరిగి కన్యాదానం చేద్దు. కాళ్ళు కరగటం కాదురా, కాళ్ళు నరికి పెళ్లి చేసి కళ్ళు పీకి ఆశీర్వదిస్తారా? కోతలు కోసిన చేతులు రా ఇవి. మా రాజా కావాలి తప్పకపోతే. చంపిస్తాను.
వాళ్ళని తీసుకెళ్ళి లోపల చూసండి. వాడు పైకి రాకుండా వేసేయండి రా. Thank you.
రాజా నీకేం కాలేదు కదా? ఏం కాలేదు మమ్మా. ఏంట్రా ఇది? ఏం లేదు. ఆగు లలిత, ఆ తాళ్ళు అలాగే ఉంచో. ఆ సూత్రం ఎవరి మెళ్ళలో ముడిపడాలో, ఏ మనిషి ఎవరికి చెందాలో ఆ దైవమే నిర్ణయించాడు. అమ్మా లలిత, మనుషులు పరిష్కరించలేని కొన్ని సమస్యల్ని ఆ దైవమే పరిష్కరిస్తాడు. రాజా నీ కవితలను ప్రేమించాడు, ఆ కవితలను రాసి నిన్ను ప్రేమించాడు. కనుక రాజా నీకు భర్త కావడమే ధర్మం. అమ్మా అమ్మా, మమ్మల్ని బలవంతంగా తోలుకొచ్చిన విధవ రౌడీ విధవే అయినా దివ్యమైన ముహూర్తం పెట్టించాడు. సరిగ్గా ఆ ముహూర్తానికే నీ మెళ్ళలో తాళిబొట్టు పడిపోయింది. సంభావన ఇప్పిస్తే పంచలు చదువుకుని పడిపోతాం. సంభావన బీజాక్షలతో కొట్టే కూష్మాండ బద్దలైపోతుంది. ఫైటింగ్ లో జరిగిన పెళ్లి కూడా సంభావన ఇస్తారా? లక్షణంగా బ్యాలెన్స్ తతంగా పూర్తి చేయండి, సొమ్ము తీసుకోండి. వచ్చిన మంత్రమే వధువర్లు వెళ్ళి కూర్చుంటే ఆశీర్వాదం ఇచ్చేస్తాం పదండి. ఇంకా చూస్తారంటారా? భజంత్రులు బయట అండి.